ఇప్పుడొస్తున్న తెలుగు ప్రేమ కథలను చూస్తుంటే ఒక తెలుగు కవిగా ఎంతో ఆవేదన పడుతున్నాను. కొని తెచ్చుకున్న పరభాషా కథలు, ఎరువు తెచ్చుకున్న పాశ్చాత్య భావాలు తప్ప తెలుగుతనం ఏ కోశానా కనిపించడం లేదు. ఎంటీవీలు, వీటీవీలు, స్టార్ టీవీలు వీటి ప్రభావం మాటల్లోనూ పాటల్లోనూ పడి యువతలో వెర్రితలలు వేస్తోంది. ఈ పోకడ ఇలాగే కొనసాగితే కొన్నాళ్లకు తెలుగుతనం, తెలుగు వాతావరణం, పచ్చని పొలాలు, ఆ కొబ్బరి తోటలు, సాగే గోదావరి, పొంకే కృష్ణవేణి, అచ్చమైన పల్లె పదాలు, ఆ జానపదులు శాశ్వతంగా తెలుగువాడి గుండె నుంచి దూరమైపోతాయేమోనని బాధ కలుగుతోంది. ఆవేదనతోనే స్వచ్ఛమైన ఒక తెలుగు కథ రాయమని నా మనసు నన్ను ప్రేరేపించింది. ఆ ప్రేరణ ఫలితమే ఈ అచ్చమైన తెలుగింటి ఆడపడుచు కథ. ఆ కథే రుక్మిణి కథ. ఊళ్ళో విశేషాలు ఏంట్రా నారాయణ? ఏమునండి, ఊరంతా మీ గురించే చెప్పుకుంటున్నారండి. ఏమనో? మీరు ఈదమట వస్తుంటే ఆడు పక్కీదమట వెళ్ళిపోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఎదురు పడకూడదని. మనకున్న గౌరవం అలాంటిది మరి. అది గౌరవం కాదండి బాబు, అయ్యో ఎవరు ఎదురు పడటం వల్ల డబ్బాయి డబ్బులు కొట్టేస్తున్నారు కదండి మరి. స్లిప్ అవ్వకు, మనం ఎవరి దగ్గర అన్యాయంగా డబ్బులు కొట్టాం, వాళ్ళ ఈక్నెస్ మీద దెబ్బ కొడతాం. ఈక్నెస్ ఉంటాం ఆళ్ళ తప్పు కానీ మన తప్పు కాదు కదా. కరెక్ట్ గురు. తాగింది ఒక మూలకు కూడా రాలేదు గురువా, నాలుగు పీక్కుపోతుంది. నీకే కాదు నాకు తెలుపులే, జోబులో చూస్తే 15 రూపాయలు ఉన్నాయి. అబ్బా ఆడి దగ్గర లాభం లేదండి, ఆడో పెద్ద గజిపందిగాడు. ఈ మండలం ఓలు మొత్తం మీద ఆడితో పందిం కాసి గెలిచినోడు అక్కడ కూడా లేడు. అదే ఆడి మెరిట్. ఎందుకు కొట్టావు గురు? అది ఆడి మెరిట్ కాదు, అదే ఆడి వీక్నెస్. ఆడిటే వస్తాడు, ఎవరు కొన్నా చూసుకుంటాడు. బటా నీళ్లు తర్వాత అవుదాగానే సరదాగానే పంది వేయాలందరా. అయ్యో పంది పంది అంటే ఆడు అనకడు చేయడండి, పొట్టదలు వస్తే పెళ్ళాన సరే కాసేస్తాడు పందువులను. సిద్ధం అండి, కానీ మీ వేసుకుంటే వాళ్ళ దగ్గర పంది కానీ కొంచెం ఇబ్బంది అండి. ఇంతకీ డబ్బులు ఉండవండి. అదేం కాదండి, బండ బాబు గారు లాంటి వాళ్ళు నా చేతులు ఓడిపోతే నేను చూడలేనండి. అంత లేదు కానీ ఈ 5 రూపాయలు పందెం. ఏం పందెం అన్నా? నిన్న ఏం వారం? అంతేనండి. అంతే ఆ చెప్పైతే మీరు ఓడిపోయినట్టేనండి. సరే వాళ్ళ సరే, ఇప్పుడు ఈ 10 రూపాయలు పందెం, రేపు ఏం వారం? వద్దులండి. చెప్పలేడు 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 చెప్పలేడు. గురుగారు మీ ఇద్దరి మధ్యన ఇలాంటి పిలిపిత్ర పందాలేంటి కానీ వేస్తే గజబంది వేసేయండి. సరే బస్సాయా, నీ బస్తాల బఠానీలు అనేది నేను తినేస్తానండి పందెం. ఎవడన్నా తినేస్తానండి, కానీ ఎంతసేపులో తింటారా అని చెప్పండి. అదిగో ఆ చెట్టును చూసావా? చూశానండి. నువ్వు ఇక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ చెట్టు పైకెక్కి కిందకి దిగేలోగా నేను ఈ బస్తా బఠానీలు తినే. పందెం 500 రా, నేను చేయని ఆడతాను. ఇదిగో నేను 500 క్యాష్ ఎత్తానండి. నా దగ్గరికి కలపండి. సిద్ధమేనా? సిద్ధమే. 1 తెలుగులో లెక్కట్టండి. ఒకట్లో గురుగారు గురుగారు, మీ ఐడియా నాకు అర్థమైపోయింది. ఆడ అలా చెట్టు ఎక్కగానే మనం ఈ పట్టుకుని ఇలా పారిపోదామనా? ఎవడా బండబాబు గారు చెట్టు ఎక్కాను, ఇంక దిగుబోనా? నరుకుతాను. అయ్యి బాబాయ్, అదేంటండి ఎక్కమన్నారు? అన్నారు చెట్టు పైకెక్కి దిగమన్నారు కానీ మజ్జిగెక్కి కాదు. అంటే ఆ చెట్టుకు మొదలు ఎక్కడదురా? ఇక్కడ ఉందండి. చివరా అల్లదిగో అక్కడ ఉందండి. అల్లదిగో అక్కడ ఉన్న చిటార కొమ్మను ఎక్కి అక్కడి నుంచి ఎక్కానని నాతో చెప్పి చెట్టు కింద దిగి ఈ 10 డబ్బులు తీసుకో. అయ్యి బాబా అది ఎలా కుదురుతుందండి? ఆ చివరి చాలా సన్నగా ఉందండి, అది ఎక్కి తిరిగి పడిపోతాడండి. ఆ విషయం పందెం కట్టక ముందు ఆలోచించుకోవాలరా. ఏది అన్యాయం? శనివారం చెప్పి 5 రూపాయలు, సోమవారం చెప్పి 10 రూపాయలు అక్కడ కాదు. మర్యాదగా పందెం ఓడిపోయిన ఒప్పుకో, లేదా చిటార కొమ్మ కన్నా ఎక్కు. ఈ రెంట్లో ఏది జరగకుండా చెట్టు దిగావనుకో, బఠానీలో కూడా కాళ్ళుండవు, అడుక్కోడానికి చేతులు తప్ప. జీవితంలో ఎప్పుడు మీతో పళ్ళు కాయనండి బాబోండి. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా.
అయోధ్యలో ఎండ కాస్తుంటే లంకలో కొడుకు పడతావేంట్రా? సరిగ్గా పెట్టు. అరే బుడింగి, దీనివల్ల నువ్వు తెలుసుకుని నీతేంట్రా? అప్పనమ్మగా డబ్బులు దబ్బవచ్చునని ఆలోచించకుండా పన్నెములు కాయరాదు. అయ్యా, మనం మెరక మీద 10 ఎకరాల కొబ్బరి తోట కొన్నాం కదా. అవునండి. రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందామన్నారు సుబ్బారాయుడు గారు? నిన్న విషయం అడిగానండి, 10 రోజుల తర్వాత పెట్టుకోమన్నారు. పట్నం నుంచి వాళ్ళు తమ్ముడు రావాలి కదండి. అలాగా, ఈ లోపు వాళ్ళకి డబ్బు ఏమైనా అవసరం కనుక్కుని పంపించండి. అలాగేనయ్యా. రే బండి బాబు. నమస్కారం. ఇలారా వస్తున్నామా? ఏంట్రా, తప్పు చేసిన వాళ్ళ తప్పించిపోతున్నావు? చెయ్యింది ఇప్పుడండి. అది కాదు మావయ్య, పెద్దవాళ్ళు వస్తుంటే పక్కకు తప్పుకోవాలంటారు కదా. ఆహా, ఎంత బుద్ధిమంతుడు ఎప్పుడయ్యావురా? చెట్టంత ఎదిగావు, పెళ్లి పెటాకులు లేకుండా ఇంకెన్నాళ్ళు ఎలా తిరుగుతావురా? ఊరు నిండా పాలు దొరుకుతుంటే ఇడిగా గేదెలు కొండం ఎందుకని? నోరు మీరా చుంచుమహన్నాయా? మీలాంటి వాళ్ళ దత్తపట్టారా? వీడెలా తయారయ్యాడు? రే బండి బాబు, సొంత పాలైతే కల్తీ లేకుండా ఆరోగ్యానికి చాలా మంచిదిరా. అదే కొనుక్కున్న పాలైతే ఏ కుళ్ళు గోతులో నీళ్లు కలుపుతారు, రోగాలతో ఒళ్ళు గొల్లైపోతుంది. అయినా నిన్ను మార్చాలనుకోవటం, కుక్కతో ఒక వంకర తీయాలనుకోవటం ఒకటేరా. రండి సత్యనారాయణ గారు. అయ్యా దండాలు ధర. ఏ మా అమ్మ, మీ అబ్బాయి ఎలా ఉన్నాడు? బాగున్నాడు. కూర్చోమ్మా కూర్చో. మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉంది. వస్తానమ్మా. మంచిది, చల్లగా ఉండు బాబు. మీరు కేకలేసిన దగ్గర నుంచి ముసలాం కొడుకు బుద్ధిగానే ఉంటున్నాడండి. అమ్మాయి గారు కొట్టారా? పొద్దునే అబద్ధాలు ఆడమంటే అసలు అయ్యగారు కాళ్ళ దగ్గర ఉన్నావు, పేగ మీద కాలేజ్ తొక్కేయగలరు. అమ్మాయి నువ్వేమన్నా అన్నావా? అమ్మాయి గారు అంటారు నాకు ఎందుకుండలండి, తోటలో జాంకాయలు కొయ్యొద్దన్నానండి, అందుకే ఇలా సన్మానం చేస్తారండి, తోటంతా గుమ్మేసి పాడు చేస్తారండి. అయ్యా ఊరుకో, ఎంత నష్టపోయి ఉంటావు? ఓ ఇదాగా ఉంటుందండి అయ్యా. సాయంత్రం ఇంటికి వచ్చి తీసుకో. చెప్తామండి. దండాలి బాబు. ఎవర్రా అది? మన పంతులు గారండి. పంతులు గారు నమస్కారం అండి. అయ్యా ఏమిటండి అవతారం? పిల్లలకు పాఠాలు చెప్పి వాళ్ళని మంచి మార్గంలో పెట్టాల్సిన మీరు వేయాల్సిన వేషం ఇది. అయ్యో నన్ను అపార్థం చేసుకోకండి అయ్యా, ఇది నేను కావాలని చేసింది కాదు. నేను సంధ్యావందనం చేసుకుంటుంటే ఓ దుష్ట బాలిక తన వానరమోకతో వచ్చి నా బట్టలన్నీ పట్టుకెళ్ళిపోయిందండయ్యా. కొంపదీసి అమ్మాయి గారు కాదు కదండి? అవునండి అయ్యా, సాక్షాత్తు ఆవిడేనండి అయ్యా. సమయానికి ఆ పేపర్ల అబ్బాయి వచ్చాడు కాబట్టి సరిపోయింది, గాని లేకపోతే సాయంత్రం వరకు నా పని గోదావరేనండి అయ్యా. అయ్యా తమకు చెప్పేటంతటి వాణ్ణి కాను గాని అమ్మాయి పెళ్లి కావలసిన పిల్ల, మీరు కాస్త మందలించి ఇలాంటి దుష్టజ్యేష్ఠలు గనక మానిపిస్తే తన భవిష్యత్తుకే మంచిది. ఏంట్రా కేకలు, నాకు అసలే గుండెదడా ఆయాసం. రుక్మిణి అసలు ఏం జరిగిందిరా? ముందు దాన్ని బయటకు పిలువ, చెప్తాను. దాన్ని ఏం కోపడకురా, అది అసలే తల్లి లేని పిల్ల. అది తల్లి లేని పిల్ల, నేను పెళ్ళాలి లేని ముగ్గున్నాను కాబట్టి అది అలా తయారైంది. రుక్మిణి అబ్బా ముందా కేకలాపు, నాకు అసలే గుండెదడా ఆయాసం, అది ఇంట్లో లేదు, ఆడుకోవడానికి వెళ్ళింది. ఆడుకోవటానికి వెళ్ళిందా? తనింకా చిన్నపిల్లలు అనుకుంటుందా? రాణి చెప్తాను. ఏం జరిగిందిరా? రంగయ్య గారి తోటలో జాంకాయన్ని దులిపేశారంటమ్మా. మన భయపంతులు గారు గోదట్లో తాను చేస్తుంటే బట్టలని ఎత్తుకుపోయారంట. వాడి కోపం చూస్తుంటే నాకు భయం వేస్తుంది. హాయ్, నువ్వు వెంటనే వెళ్ళి దానికి విషయం చెప్పు. ఆవిడకే సులువుగా చెప్పేసింది, ఈ మహాతలు ఎక్కడుందో ఎత్తుకేసరికి నా తల ప్రాణం తోకపోతుంది.
గారు ఇక్కడ ఉన్నారా తల్లి? ఏంటి కొడుకు అంత ఆయాస పడుతున్నా? మీ గురించి దూరంగా ఎదిగేసరికి ఆయాసం కాక ఇంకేమొద్దండి. ఎందుకు రాయకోవడం? మీరు చేసిన ఘనకార్యాలని అయ్యగారు తెలిసిపోయండి. చెప్పేది తిన్నగా చెప్పాడు, లేకపోతే మొహం పగిలిపోద్ది. మీరు రంగయ్య గారి జామతోట నాశనం చేసింది, పంతులు గారు బట్టలు ఎదిగిపోయిన సంగతి. పంతులు గారి విషయం ఎవరు చెప్పారా? ఇంకెవరు చెప్తారండి? ఆయనండి. బట్టలు లేకుండా బయటికి వచ్చాడు. పేపర్లు వేసే కుర్రని అడిగి పేపర్ చుట్టుకొచ్చాడండి. పేపర్ చుట్టుకొని పరిగెత్తుతున్న పంతులు గారు ఊహించుకున్నానులే. నవ్వండి నవ్వండి, అక్కడ దొరగారు శమెత్తని శమలా ఉన్నారు. ఇవాళ మీ పని అయిపోయినట్టే. దాడిది గుడ్డేం కాదు, పదవే. పదండి. కొడుకు పట్రా. హాయ్ పట్రా. హాయ్. అరిచి అరిచి గొంతు ఎండిపోయి ఉంటుంది, కాస్త మజ్జిగ తాగరా. దాని సంగతి తేల్చే వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను, రాని చెప్తాను. అయింది అయింది, ఎల్లండి ఎల్లండి. రే చిన్న సాయం చేస్తావా? ఏడనమ్మ గారు. వాడే గెంటేశాడు. గెంటేశాడా? ఎవడు? ఆ రంగయ్య గారు. అవును నాన్న, ఊరికే ఒక జాంకాయ కోసుకుందామని చెట్టెక్కాను. ఈలోగా రంగయ్య వచ్చి కొమ్మ పట్టుకుని లోపిస్తాడు, చూడుసుకుని కింద పడిపోయాను. మరి నువ్వే వాడి తోటంతా నాశనం చేశావని వాడిని కొట్టావని చెప్పాడు? అదే నాన్న, మేమెలాగో మీతో చెప్తామని భయపడి మాకంటే ముందు మీకలా చెప్పుంటాడు కదే. అవును, ఆడికి పోయే కాలం రాను. దొంగ సచ్చినోడు ఎంత నాటకం ఆడాడు. నువ్వు రా అమ్మా, రా, చింతపండు కొట్టేస్తాను. జాగ్రత్తగా తీసుకెళ్ళండి. రే గొడుగు, వెంటనే వెళ్ళా రంగయ్య గారిని జుట్టు పట్టుకురా, వాడి సంగతి తెలిచేస్తాను. పాప పెళ్ళం బిడ్డలు ఉన్నాడు, అతనేమనొద్దు. అలాగేనమ్మా, నువ్వు లోపలికెళ్ళి. నా తల్లే నా తల్లే, ఎంత మంచి మనసే నీది. నీలాంటి దాని మీద అబద్ధాలు చెప్పడానికి వాడికి నోరు ఎలా వచ్చిందో. సచ్చినోడని సచ్చినోడు. ఇంక చాలు నానమ్మా. ఓటి దొంగ ముండా, నమ్మేశావా ముసలి? అసలు నీ జత పట్టే అది ఎలా తయారైంది? ఉత్తరాలు ఎవరికి? నీకు కాదులే, దొరగారికి. మాకు తెలుసు, ఇలా అయ్యి. గయ్యాల గంపరా బాబు. తాతయ్య తాతయ్య, నీకు ఉత్తరం వచ్చింది. ఎక్కడి నుంచి? బొంబాయి నుంచి. బొంబాయి నుంచా? అయితే ఆ గోవిందరావు రాసిన ఉత్తరం ఏంటుంది? కళ్ళతోడు ఎక్కడో పెట్టినట్టున్నాను, కష్టదు. అదో ఇన్నాళ్ళకి తీరికైనట్టుంది, ఉత్తరం రాసి ఆడది పైన అయింది. ఒరే విధవా. ఏంటి అది? ఉత్తరం అలాగే ఉంది తాతయ్య. అలాగే ఉందా? పెద్దవాళ్ళు అందుకే చెప్పారు, పెళ్ళాన్ని రాసిన ఉత్తరాన్ని స్నేహితుడు రాసిన ఉత్తరాన్ని మూడో మనిషితో చదివించుకోకూడదు అని. అది లైవ్. పర్లేదు తాతయ్య, నీ కళ్ళజోడు లేదు కదా, నేనే పూర్తిగా చదువుతాను. వాళ్ళు రాలగొడతాను. ఇలాగే నువ్వు వెళ్ళే కళ్ళజోడు పెట్టరా. ఇదిగో నాన్న. అదేంటమ్మా మామూలుగా నడుస్తున్నావు, అప్పుడే నొప్పి తగ్గిపోయిందా? అక్క కుంటుకుంటూనే వచ్చింది తాతయ్య, కళ్ళజోడు లేదు కదా అందుకే నీకు అలా కనిపించింది. నువ్వు రా అక్క, లోపలికి వెళ్దాం. ఎక్కడి నుంచి రా ఉత్తరం? బొంబాయి నుంచి, గోవిందరావు రాశాడు. నీలో నువ్వు గొణుక్కోక కాస్త పైకి చదువు, నేను వింటాను. అసలే నాకు గుండెదడ ఆయాసం. నీకు గుండెదడ ఆయాసం రావటానికి వచ్చింది టెలిగ్రామ్ కాదు, ఉత్తరం. సంతోషించావులే, చదువు. ఇక్కడంతా క్షేమమే, అక్కడందరూ క్షేమమే కదా. అదేంట్రా అలా చదువుతావు? గోవిందరావు నీకు ఎప్పుడు ఉత్తరం రాసినా ఒరే వెధవా అనే కదా మొదలెడతాడు. అవును, అలాగే రాశాడు. ఒరే వెధవా, సొంట, అక్కుపక్షి, ఉష్టపక్షి, చాలా ఇంకేమైనా కావాలా? చాలు చాలు, ఇంకా చదువు. నువ్వు మీ అమ్మగారు క్షేమమేనని తలుస్తాను, ఆవిడ గుండెదడ ఆయాసం తగ్గిందనుకుంటాను. నా బంగారు కొండ, ఏడాదికోసారి ఉత్తరం రాసినా నా ఆరోగ్యం గురించి రాయడం మర్చిపోడు. అన్నట్టు మా బొంబాయి కోడలు, అదే రా రుక్మిణి, ఈ పాటికి పెళ్లి కళతో కళకళలాడుతూ ఉంటుందనుకుంటున్నాను. మా కిరణ్ ఎప్పుడో 10 ఏళ్ల క్రితం చూసుంటావు, ఇప్పుడు వాడు అచ్చం సినిమా హీరోలా ఉన్నాడు. మనం చిన్నప్పుడు అనుకున్న మాట ప్రకారం వాళ్ళిద్దరు పెళ్లి జరిపించేద్దాం. నువ్వు నీ అభిప్రాయం ఏమిటో నాకు వెంటనే లెటర్ రాయి. ఇక మా కిరణ్ విషయానికొస్తే, వాడు అందగాడు మాత్రమే కాదు, అపర శ్రీరామచంద్రుడు, ఏ చెడ్డ అలవాటు లేదు. హలో అన్నారే,
Come on, get in, fast! Hey, hey, hey! 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 నల్లి అన్న వాడి గ్యాంగ్రా. నల్లిన? నల్లిన ఎవర్రా? ఓ, నీకు తెలియదు కదూ. 6 నెలల క్రితం నాకు పరిచయం అయిందిరా. బాగుంటుంది, కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నా సంగతి తెలియక పాపం పిచ్చి పిల్ల పెళ్లి చేసుకుంటా అని కళ్ళకంది. ఆమె కళలు ఫలించే లోపలే ఆమె ఫలించింది. ఆమె ఫలించిందా అంటే? అదేరా, నెల తప్పింది. ఓ మై గాడ్, ఎందుకు అలా షాక్ అయిపోతావు? అభాషణ చేయించానులే. ఆ విషయం వాళ్ళ అన్నయ్యకి తెలిసి నన్ను చంపేస్తానంటూ నా వెంట పడ్డాడు. ఇంతలో నువ్వు వచ్చి కాపాడు అంతే. ఒరే కిరణ్, నీ యాటిట్యూడ్ ఏంటో నాకు అర్థం కావట్లేదురా. అమ్మాయి కడుపు చేయడం, అబార్షన్ చేయించడం, వాళ్ళ వాళ్ళు నేను చంపుతానని తిరగడం, ఇవన్నీ ఎంత తేలిక ఎలా తీసుకుంటున్నావురా? రే పిచ్చి రవి, లైఫ్ ఈస్ అన్ యాక్సిడెంట్. ఇటువంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఏమాత్రం కూడా లేకపోతే జీవితంలో థ్రిల్ ఏముంటుందిరా? రే కిరణ్, నీ వెల్విషర్గా చెప్తున్నాను, ఇలా ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకోవడం అంత మంచిది కాదురా. నువ్వు ఆల్రెడీ రోజుతో క్లోజ్గా ఉంటున్నావు, ప్రేమిస్తున్నానంటున్నావు, అలాగే మాధవి, ఇప్పుడు నల్ని, ఇలా ఎంతమందిని ప్రేమిస్తావురా? అడిగావు కాబట్టి చెప్తున్నాను. ఆ దేవుడు నీలాంటి వాళ్ళకి ఒక మనసు ఇస్తే నాకు మాత్రం 3 మనసులిచ్చాడు. ఒకటి ప్రేమించడానికి, 2వది అనుభవించడానికి, 3వది పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వటానికి. ప్రస్తుతం ప్రేమించే మనసు రోజుకి ఇచ్చాను, అనుభవించే మనసు నళ్ళికి ఇచ్చాను. ఆ అనుభవం ఎర్లీగా పండిపోయి తను వెక్స్ అయిపోయింది. ఇంకొకరిని చూసుకోవాలి, ఇకపోతే మిగిలింది పెళ్లి చేసుకునే మనసు. అది మాధవికిచ్చాను. మాధవిక? అవునరా, మాధవి అందగత కాదు, కానీ వాళ్ళ నాన్న దగ్గర అందమైన ఆస్తి, బోలెడంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. అందగత్తె మైనస్ డబ్బు ఇజ్ ఈక్వల్ టు అనాకారి, అనాకారి ప్లస్ డబ్బు ఇజ్ ఈక్వల్ టు అందగత్తె. దట్ ఈస్ మై ఈక్వేషన్. రే కిరణ్, నిన్ను చూస్తుంటే అప్పుడప్పుడు నాకు భయం వేస్తుందిరా. భయం వేస్తుందా? ఎందుకు? జీవితంలో ఎంతో పవిత్రమైన పెళ్లిని డబ్బుతో ముడిపెడుతున్నావు, రేపు స్నేహాన్ని కూడా. డోంట్ టాక్ రబిష్. పెళ్ళి అనేది ఒక ఆడామగ మధ్య జరిగే అగ్రిమెంట్ లాంటిది. అడుగడుగున కాంప్రమైజ్ అవుతూ సాగించేదే సంసారం, దానికి డబ్బు అవసరం. కానీ స్నేహం వీటన్నిటికీ అతీతమైందిరా. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి ఒకడు వాక్కు. ఓకే, ఐఎమ్ సారీ. రిలాక్స్ మ్యాన్. ఏవే, ఎప్పుడు లొడలొడ వాగేదానివి, అలా మూతి ముడుచుకుని నడుస్తున్నావంటి? ఆలోచిస్తున్నానులే. ఏంటి నువ్వు ఆలోచించేది? రాబోయే బావగారు చిరంజీవిలా ఉంటారా, వెంకటేష్లా ఉంటారా, బాలకృష్ణలా ఉంటారా, లేకపోతే నాగార్జునలా ఉంటారా అని. పెళ్లి చేసుకోబోయే నేనే ఆలోచించడం లేదు, మధ్యలో నీకెందుకు ఆలోచనలు? ఆ బావ నాకు నచ్చాలి కదా. నీకు నచ్చేవాడు తప్పకుండా బాబు మోహన్ లా ఉంటాడు. ఏ అక్క, నాది మరీ అంత బ్యాడ్ టెస్ట్ కాదులే. నీ మీద నాకు పెద్ద డౌటే. డౌటా? ఏంటో డౌట్? నువ్వు పెద్ద మనిషి అయ్యేలోగా తప్పకుండా ఎవరితోనైనా లేచిపోతావు. నిజమేనక్క, నీకే కాదు నాకు ఆ డౌట్ ఉంది. ఎందుకైనా మంచిది, మీ ఆయన జాగ్రత్తగా చూసుకో. అడిగేసిందండి బాబు, అడిగేసింది. తెల్లగా బంగారు బొమ్మలా మెరిసిపోతున్న అమ్మాయిని పట్టుకుని నల్లపూస, ఎర్రపూస, కారపూస అంటావేంటి? నువ్వు నాన్న చూడలేదులే తల్లి. ఇప్పుడు చూసావు కదా, వెళ్ళు. గయ్యాడి గంప. ఏంటే అన్నావు? అబే, నేనే ఉన్నానమ్మా, ఎంతో బుద్ధిమంతురాలు అన్నానంతే. నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు మరి. వెళ్ళు వెళ్ళు, నువ్వు పదక్క. అక్క బండబాబు వాడంటే నాకు అసలే భయం. ఏమి నారాయణ, అది వయసులో పెద్దోడు వేయండి కూడా నీకంటే చిన్నోడి దగ్గర ఉండి తాగిస్తావా? ఆయన సైజు ముందు నా వయసు ఎంతమ్మా? అయ్యో, బంగారం లాంటి మొదలు నేల పాలు చేసావు కదమ్మా. అది బంగారం కాదు విషయం. అయినా ఈ పాడతాడు మానేస్తానని నాకు ఎన్నిసార్లు చెప్పావు? ఇదిగో ఇంకెప్పుడు తాగనని నా మీద ఒట్టేస్తే తప్ప నేను ఇక్కడి నుంచి కదలను. పుట్టి, నీ మీద ఒట్టేసే శక్తి నాకు లేదు, కానీ ఈడి మీద వేస్తా. నా మీద? మా సంగతి వదిలేయమ్మా. అవును, నిన్ను కట్టుకోవడానికి బొంబాయి నుంచి మా తమ్ముడు వస్తున్నాడంట కదా, అంటే బొంబాయి కొళ్ళు అయిపోతున్నావు అనమాట. అనేసాడండి బాబోయ్, అనేసాడు. వీడు కూడా అనేసాడు. ఏంటే గొడుగుతున్నావు? అబ్బే ఏం లేదు, నేనే ఉన్నాను. ఎప్పుడు వస్తున్నాడమ్మా? ఏమో ఆ సంగతి నాకు తెలీదు. నాన్న అసలు విషయం మర్చిపోయాను, సాయంత్రం నిన్ను నానమ్మ భోజనానికి రమ్మంది, నీకు ఇష్టం అని పీతల కూర చేసిందట, తప్పకుండా రా. ఎందుకు రానమ్మా? పీతల కూర పైగా నువ్వు పిలిచావు, తప్పకుండా వస్తాను. వెళ్ళరామ్మా. ఎంతైనా సొంత రక్తం సొంత రక్తమేనండి. మీరంటే ఎంత ప్రేమో చూసారా,
రోజు మీరు ఇలా గ్లాసుల మీద గ్లాసులు తాగటం మానేసి కనీసం ఒకటో గ్లాస్ అయినా చదువుకుంటే ఆ పిల్లను మీకే ఇచ్చి కట్టబెట్టేవారు కదా మీ మామయ్య గారు. ఇంకోసారి ఇలాంటి చెత్తబాబుడు వాగేవంటే నిలువు నాన్నకి గోదట్లో పడేస్తా. వరుసకు మేనకోళ్ళు అయినా నా చేతులతో పెంచారు, అది నా బిడ్డ లాంటిది. పొరపాటు అయిపోయిందండి. సరేలే కూర్చో. దెబ్బ తగిలిందా? అదే పెద్దగా లేదండి. అవును నారాయణ, బెమ్మజేవుడు మొక్కలాంటి నాకు మల్లెపూ లాంటి పిల్లలు తీసుకొచ్చి గుచ్చాలని ఎదవాలి వచ్చి నీకు ఎలా వచ్చిందిరా? అప్పుడు నాకు అలా అనిపించిందండి. ఇప్పుడు ఎందుకు కట్టారండి? అప్పుడు నీకు అలా అనిపించింది. సరే గాని నారాయణ, ఇందు మూలంగా నీకు తెలిసి వచ్చి నీతేంటి? బెమ్మజేవుడుకు మల్లె పువ్వు గుచ్చరాదని. కరెక్ట్, వెళ్ళి బాటలు పట్టరా. మరి డబ్బులు ఇచ్చింది చాలేదా? ఓవర్ డోస్ అండి, ఎక్కువ నేనే తెస్తాను. నేను తెస్తా. నోరుమైరా, ఆ రోజు ఆ దొరబాబు సాయం చేసి ఉండకపోతే మనం ఈ స్థితిలో ఉండేవాళ్ళమే కాదు. అలాంటి స్నేహితుడిని మాటిచ్చాను, నువ్వు వెళ్ళి తీరాలి. మీరు మాటిచ్చారని చెప్పి నేను పెళ్లి చేసుకోవాలా? నా ఇష్ట ఇష్టాలతో పనిలేదా? నిన్ను పెళ్లి చేసుకోమంటం లేదు, నేను వెళ్ళి చూసి రమ్మంటున్నాను. ఒకవేళ నాకు నచ్చకపోతే? నచ్చకపోతే నేను బలవంత పెట్టినావు. అదే నేను అంటున్నా డాడీ, ఆ అమ్మాయి నాకు నచ్చదు. ఆ మాట నువ్వు చెప్పాల్సింది ఆ అమ్మాయిని చూసిన తర్వాత. సార్ మినిస్టర్ గారు బయలుదేరారు, ఫోన్ వచ్చింది. అలాగా అవసరం నేను నీ కార్లో పెట్టావా? పెట్టాను. నువ్వు వెళ్ళి కార్ దగ్గర వచ్చి. మరి డాడీ నా విషయం. షట్ అప్. నీతో తిరిగ్గా వాదిస్తూ కూర్చునేంత టైం నాకు లేదు. నేను ఢిల్లీ పెడుతున్నాను, రావడానికి వారం రోజులు పడుతుంది. ఈలోగా నువ్వు ఆ ఊరు వెళ్ళి రావాలి. అంతేకాదు నువ్వు అక్కడికి వచ్చి వెళ్ళినట్టుగా దొరబాబు చేత నాకు ఉత్తరం కూడా రాయించాలి. అర్థమైందా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏ రవి, బాగున్నావా? బాగున్నాను. నీ స్నేహితుడికి కాదు చెప్పవయ్యా, పెళ్లి చూపులకు వెళ్ళమంటే తగిన నీళ్ళుతున్నాడు. వాడు వింటే వింటే నీ మాటే వింటా. అలాగే అంకిల్. వస్తాను. ఐ మీన్ హరి, ఢిల్లీ పెడుతున్నాను. హావ్ ఎ నైస్ ట్రిప్ అంకిల్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏరా కిరణ్, పెళ్లి చూపులకు వెళ్ళే నాలుగో మనసు కూడా ఉందా నీ దగ్గర? నేను అసలే పిచ్చెక్క ఏడుస్తుంటే వెద జోకులేకరా. అసలు విషయం ఏమిట్రా, అంతా నా కర్మరా. వాడెవడో దొరబాబట, ఈయన గారి చిన్నప్పటి స్నేహితుడట. నా చిన్నతనంలో వాళ్ళ అమ్మాయికి నాకు పెళ్లి చేయాలని వీళ్ళిద్దరు నిర్ణయించుకున్నారట. ఇప్పుడు నేను ఆ ఊరెళ్ళి ఆ అమ్మాయిని చూసి రావాలంట. రై కిరణ్, ఇందులో పెద్ద సమస్య ఉందిరా, వెళ్ళి పిల్లని చూసి వచ్చాయి. అసలు ఆ ఊరు వెళ్ళి రావడం అనేది ఇప్పుడు వచ్చిన సమస్య. రేపే మాధవ్ ఫాదర్ అమెరికా నుండి వస్తున్నారు. ఆయన రెండు రోజులు మాత్రమే ఇండియాలో ఉంటారు. ఆ విలేజ్ ఎక్కడో ఆంధ్రాలో ఈస్ట్ గోదావరిలో ఉందట. అక్కడికి నేను వెళ్ళి రావాలంటే కనీసం నాలుగు రోజులు పడుతుంది. ఈలోపు మాధవ్ ఫాదర్ అమెరికా వెళ్ళిపోతారు, మళ్ళీ ఏడాది వరకు రారు. మాధవితో నా పెళ్లి అప్పటి వరకు అయిపోయినట్టే. ఈ లోపల ఎన్ని మార్పులు జరుగుతాయో. పెద్ద సమస్యే. మీ నాన్నగారు ఢిల్లీ నుంచి ఎప్పుడు వస్తున్నారు? వారం రోజుల్లో. అయితే ప్రాబ్లం ఉందిరా, వెళ్ళొచ్చేసానని చెప్పేసాయి. అబద్ధాలు ఆడడం నీకు కొత్త ఏం కాదు కదా. ఆ అవకాశం ఉంటే నువ్వు నాకు చెప్పాలా? నా సంగతి తెలిసే మా నాన్న ఫిట్టింగ్ పెట్టాడు. ఏంటది? నేను వాళ్ళు ఊరు వచ్చి వాళ్ళ అమ్మాయిని చూసి వెళ్ళినట్టు ఆ దొరగారితో ఉత్తరం రాయించాలంట. గుడ్ గుడ్. ఇలాంటి ఫాదర్ లేకపోతే నువ్వు ఇంకెలా తయారయ్యేవాడివో. అసలే కడుపు మండి ఏడుస్తుంటే మధ్యలో నువ్వెవడరా? నీ ఫ్రెండ్ని. రైట్. నువ్వు నా ఫ్రెండ్వే కదా? అదే కదా అన్నాను. అది కాదురా, నా ఫ్రెండ్స్ అందరిలోకి నా క్లోజెస్ట్ ఫ్రెండ్వి నువ్వే కదా అని అనుకుంటున్నాను. అనుకోవడం ఏంట్రా, 100% నువ్వే. ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉంది, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈస్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్. విన్నావా? విన్నానరా. ఇది ఐ ఆమ్ ఇన్ నీడ్, యు ఆర్ మై ఫ్రెండ్. రే బైక్ లేరా. రే, ఈ గండు నుంచి నువ్వే ఎలాగైనా నన్ను గట్టెక్కించాలి. నేనా? ఎలా? ఏముంది, ఆ దొరగారు వాళ్ళు నన్ను ఎప్పుడో 15 ఏళ్ల క్రితం చూశారు. నేనెలా ఉంటాను వాళ్ళకి, వాళ్ళెలా ఉంటారో నాకు అస్సలు తెలీదు. నా పేర్లో నువ్వే ఆ ఊరెళ్ళి ఆ అమ్మాయిని చూసి వచ్చే. క్షణ, నీలాగా ఆడవాళ్ళ జీవితాలతో నేను ఆడుకోలేను. రై, మాధవితో నా పెళ్లి జరగటం నీకు ఇష్టం లేదా అని ఎవరన్నారు? మరి నా పెళ్లి జరగాలంటే నువ్వు ఈ సాయం చేసి తీరాలి. మాధవ్ సంగతి సరేరా, పాప ఆ పల్లెటూరు అమ్మాయిని ఎలా చీట్ చేయమంటావు? ఇందులో చీటింగ్ ఏముందిరా, నువ్వు ఆ ఊరెళ్తావు, అమ్మాయిని చూస్తావు, మర్నాడు బయలుదేరి వచ్చేస్తావు. నేను వచ్చి వెళ్ళినట్టు ఆ దొర మా నాన్నకు ఉత్తరం రాస్తారు. ఆ అమ్మాయి నచ్చలేదని మా నాన్నతో ఉత్తరం రాయిస్తాను. ఒప్పుకోరా, నా భవిష్యత్తు నీ నిర్ణయం మీద ఆధారపడిందిరా. ప్లీజ్ కాదనకరా. సరే పెడతాను. థ్యాంక్ యూ, బట్ ఆన్ వన్ కండిషన్. మళ్ళీ ఏంట్రా? నువ్వు ఇక మీదట అడ్డమైన ఆడవాళ్ళ వెనక తిరగకుండా మాధవిని పెళ్లి చేసుకుని సెటిల్ అవుతానని నాకు మాట ఇవ్వాలి. ఓకే, నువ్వు చెప్తే అంతే. నో, నీ మాట మీద నాకు నమ్మకం లేదు. ప్రామిస్ చెయ్యి. ప్రామిస్. ఓకే. ఏంటి అటు ఇటు తిరుగుతున్నా పెద్ద ఆరందలాగా? నేను డిస్టర్బ్ చేయకు, అసలే టెన్షన్ తో చచ్చిపోతున్నాను. ఈ పెద్ద వాళ్ళకి అసలు బుద్ధి లేదు. ఎవరికి? అదే మీ నాన్నకి, మీ నాన్నమ్మకి, వాళ్ళ నాన్నకి. ఏంటా తెల్లకాడుతున్న ఫేసు? బాంబే నుంచి నిన్ను చూసుకోవటానికి బాబు వస్తున్నాడని చెప్పారు కదా. అవును. మరి అతను ఎప్పుడు వస్తున్నాడో చెప్పాలి కదా. ఎందుకు? ఎందుకంటే నేనే బట్టలు కట్టుకోవాలో ఎలా ముస్తాబవ్వాలో ఆలోచించుకోవద్దా ఏంటి? సరే నా సంగతి వదిలే, నేను ఎలా ఉన్నా బాగుంటాను. కానీ నువ్వు అతను ఇక్కడికి వచ్చే టైంకి ఏ తొక్కుడు బిళ్ళో ఆడుతూ జిడ్డు మొహంతో కనిపించావనుకో, ఎంత అసహ్యంగా ఉంటుంది. ఆ చిరాకులో అతను నన్ను చూసి నా మీద మనసు పడ్డాడనుకో, నాకు అసలే మొహమాటో. అటు అతన్ని కాదని లేక ఇటు నీ మనసు బాధ పెట్టలేక మధ్యలో నేను చావాలి.
జోలలి పాడే గాలి అమ్మ ఒళ్ళో విడిచిన పసితనాన్నే ఊహకైనా మిగలని జ్ఞాపకాన్ని ఇవాళ నాకు గుర్తు చేయగా గోదారి సల్లగా జోలలే పాడే గాలి క్షేమమా నాయన అన్నవి చేలు చెరుకు అన్నవే పూలు సొంతమేమో నాకీ పరిసరాలు పాతవేమో పిలిచే పరిచయాలు ఏనాడి జన్మ బంధము చేరుకు అన్నవేపుడు బాబు తమరికి ఈత వచ్చాయండి. ఈత రాదండి. ఏమడగామడి చెప్పుకోలే, పాట బ్రహ్మణంగా పాడించారండి. థ్యాంక్స్ అండి. ఓ 10 రూపాయలు ఇప్పించండి. ఎందుకు, పాట బాగా పాడేందుకు ట్యాక్స్? మీరు అవతల రేవులు దిగాలి కదండి. ఎక్కేటప్పుడు ఇచ్చాను కదా. అది ఎక్కడానికండి, ఇప్పుడు దిగడానికండి. ఏం పద్ధతులు అవి? మా ఊరు పద్ధతులు అంతేలేండి. ఇచ్చేయండి. ఇవ్వకపోతే ఏం చేస్తావు? మిమ్మల్ని మేము ఏం చేయగలమండి బస్తీ వాళ్ళు. మా అందరికి ఈత వచ్చండి, గోదావరిలో దూకి ఈదుకుంటా పోతామండి. తమరు మాత్రం ఇందులోనే ఉండిపోతారండి. ఇస్తాను ఇదిగో. అసలు ఏం ఊరయ్యా ఇది? దొడ్డు పట్లండి. సంతోషించాలండి. ఒరే కిరణ్, బోణి బ్రహ్మాండంగా ఉందిరా. ఇంతకీ తమరు ఈ ఊళ్ళో ఎవరింటికి వెళ్ళాలి బాబు? దొరగారింటి. అయ్యి బాబు, దొరగారింటికా అండి? ఈ ముక్క పడవెక్కే ముందు చెప్పు ఉండొచ్చు కదండి. నువ్వు అడగలేదుగా. వరపాడైపోయి క్షమించండి. మీ దగ్గర డబ్బులు తీసుకున్నానని దొరగారి తెలిస్తే నా శర్మ వలసి చెప్పులు కుట్టించుకుంటారు. చెప్పలే, నువ్వు పైకి లే. మీ డబ్బులు తీసుకోండి బాబు. అవసరం లేదు, నువ్వు ఎంచుకో. అయ్యి బాబు, మీరు సామాన్లు మొడి పెట్టండి బాబు. దొరగారింటి నేనే పట్టుకొస్తాను. లేదు, అది లగి. దొరగారింటికి దారెట్టు చెప్పు చాలు. 107 గోదావరిలో ఈతకు వచ్చిన నింగి చందమామ, నా కనులు కలువలై విరిసేలా కనిపించు కన్నెమూమ. లేత సోయగాన్ని తడిమి నీటి కడవ పాపం నేను మరచి ఉంది. లేని నడుము మీద తాను నిలిచాననుకుంది. నేలకి ఎప్పుడూ తెలియదుగా ఆ లేత పాదాల స్పర్శ. వేల హృదయాలు పరుచుకుంటాయి ఆమె కాలికి ఇలకి మధ్య. కళ్ళు కనిపించడం లేదా? సారీ, పొరపాటు అయిపోయింది. పొరపాటు అయిపోయిందా? మా అక్క రథం అంతా పాడు చేశావు. అవును, ఇలా వారం రోజుల పాటు రోజు నోటిని మీద బిందులు నీళ్ళు దేవతకు పోస్తే మంచి మొగుడు వస్తాడని మా నాన్నమ్మ చెప్పింది. ఇప్పటికి 107 బిందులు నీళ్ళు పోసింది. ఇదే ఆఖరి బిందె. ఈ ఒక్క బిందే పోసింటే మా అక్క రథం పూర్తయ్యేది. నువ్వు వచ్చి పాడు చేశావు. ఇదిగో మర్యాదగా మా అక్క బదులు ఆ 108 బిందులు నువ్వు పోయి. 108 బిందులా? అవును. ఏ నువ్వు ఊరుకోవే, నువ్వు వాళ్ళక నీకేం తెలీదు. ఏ వెళ్ళి ఆ బిందుతో నీళ్ళు తీసుకురా. తప్పదా? తప్పదు, పోయేల్సిందే. ఏమో నీకు అందువేల పెళ్ళం రావచ్చునేమో. వెళ్ళి నీళ్ళు తీసుకురా. అలాగే వెళ్ళు. నూట
మగాన్ని పట్టుకుని అడ్జస్ట్ అయిపోమంటావా? ఆయనతో కాదులే, వాళ్ళ అమ్మాయితో కొంచెం పని ఉంది. బాగుంటే తన్ని పెళ్లి చేసుకుందామని. కొంప తీసి నువ్వు బొంబాయి నుంచి రావట్లేదు కదా? కొంప తీకుండానే బొంబాయి నుంచే వచ్చాను. అయిపోయానండి బాబోయ్, అయిపోయాను. ఏంటా సణుగుడు? అబ్బే ఏం లేదు, చూపిస్తాను రండి, ఫాలో మీ, సామాన్లు తీసుకొస్తానే. వద్దు అమ్మా, నాకు నీ మీద నమ్మకం లేదు, నా సామాన్లు నేనే తెచ్చుకుంటాను, నువ్వు దారి చూపించు. ఎవరయ్యా నువ్వు? చెరువు దగ్గర ఏదో పొరపాటు జరిగింది లేని వదిలేస్తే ఏకంగా ఇంటికి వచ్చేస్తావా? ఎలా ఉంది ఒళ్ళు? ఆ కోల కళ్ళలో నీలిమను చూసి చీకటికి సిగ్గేసి చిన్నబోయింది. కాటుకై గడపలో ఆగిపోయింది. ఏంట సైగులు? అసలు ముందు నిన్ను తనాలే, దగ్గరుండి అడ్డమైన వాళ్ళని ఇంటికి తీసుకొస్తావా? ముళ్ళనైనా పువ్వులుగా మార్చే సుకుమారు, ఆ పెదవులు పంచుతాయి తిట్లకైనా తీయదను. మింగేసలే, ఏంటో చూపులు, ఇంతకు ముందు ఎప్పుడు ఆడదని చూడలేదా? మర్యాదగా కదులుతావా లేక చీపురు కట్టు తిరగేమంటావా? ఏంటమ్మా రుక్మిణి, ఏంటా గొడవ? ఎవరయ్యా నువ్వు? ఎవరి కోసం వచ్చావు? నా పేరు కిరణ్ అండి, బొంబాయి నుంచి వచ్చాను. అరే మన గోవిందరావు కొడుకమ్మా నువ్వంటాయా కిరణ్? అవునండి. భలే వాడివయ్యా నువ్వు, బయలుదేరే ముందు ఒక టెలిగ్రామ్ ఇస్తే స్టేషన్ కు మనిషిని రేవుకు బండి పంపేవాడి కదా, ఇక్కడే ఆగిపోయా లోపలరా. ఇదేంటి బట్టలని తడిచిపోయాయి? అదే రావి చెట్టుకి నీళ్లు పోసానండి. ఆహా, ఏంటి రావి చెట్టుకి నీళ్లు పోసావా? అబ్బే కాదండి, రేవులో కాలు జారి పడ్డాను. పడ్డావా? భలేవాడివయ్యా నువ్వు. బాబో ఇది పట్నం కాదు, పల్లెటూరు, ప్రతి అడుగు చూసి వేయాలి. వద్దు, పని వాళ్ళు తీసుకొస్తారు, నువ్వు రా. రే గొడుగు రంగన్న, అబ్బాయి సామాన్ తీసుకెళ్ళి పైకి ఎదురు పెట్టండి. అడగనండి. అమ్మా ఏంటా ఇలా రా, ఎవరు వచ్చారో చూడు. ఎవరు? నమస్కారం అండి. మా ఊరికి కొత్తగా వచ్చిన డాక్టర్వా? బాబు కాస్త నా చెయ్యి చూసి నా గుండెదడ ఆయాసం తగ్గడానికి మందేమైనా ఉంటే చెప్పయ్యా. నువ్వేమనుకోకల్లుడు, మా ఊరికి కొత్తగా ఎవరొచ్చినా మా అమ్మ డాక్టర్నే అనుకుంటుంది. అమ్మా ఇతను డాక్టర్ కాదు, మన గోవిందరావు కొడుకు, బొంబాయి నుంచి వచ్చాడు కిరణ్. గుర్తొచ్చింది గుర్తొచ్చింది, ఎంత పెద్దవాడివి అయిపోయావు. చిన్నప్పుడు చెడ్డీ లేకుండా చొక్కా నోట్లో పెట్టుకుని తిరుగుతుండేవాడు. ఎరా మీ నాన్న రాలేదా? లేదండి, పని మీద ఢిల్లీ వెళ్ళారు. ఎప్పుడు ఉత్తరం రాసినా నా గుండెదడ అవన్నీ ఇప్పుడే చెప్పాలా? తను ప్రయాణం చేసి వచ్చాడు, రెస్ట్ తీసుకొని. దొంగమండ ఆయన ఆయనేనని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నేను చెప్దామని ట్రై చేశాను, నువ్వు అర్థం చేసుకుంటేగా. అడ్డమైన టైంలో నోరేసుకు పడతావు, పిచ్చి పిచ్చి సైకిల్ చేసే బదులు నోరు తెచ్చి చెప్పొచ్చు కదా. నువ్వు అతని తిట్టడంలోనే పూర్తిగా మునిగిపోయావు, నువ్వు అర్థం చేసుకోకపోతే అది నా తప్ప. ఏడ్సావులే. అవునక్క, నువ్వు అన్ని తిట్టి తిడుతున్నా బావ నిన్న ఒక్క మాట అయినా అనలేదంటే దానికి అర్థం ఏంటి? ఏంటి? అతనికి నువ్వు బాగా నచ్చావని. సిగ్గుపడిపోయిందండి బాబో, సిగ్గుపడిపోయింది. చూడలేడు, ఏ రోజు వంటగది పక్క కూడా వెళ్ళెరగదు. అలాంటిది ఈ రోజు నీకోసం స్వయంగా వంట చేసిందయ్యా, నీ కాబోయే పెళ్ళం, బాగా తిను. చాలు. అతను భోంచేసిన ప్రతిసారి నువ్వే స్వయంగా వడ్డించాలి. అతను చాలు చాలు అంటున్నా బలవంతంగా అతని చేత తినిపించాలి. చాలండి సార్, మీ ఊళ్ళో చాలు అంటే ఇంకా వేయమని అర్థమా? తెచ్చావా, నువ్వు వెళ్ళి పెరిగి తీసుకురా, వెళ్ళు. రుక్మిణి అబ్బాయికి నేను ఎడ్డించు. చాలు. ఓహో మీరు వినరు కదా. ఏ వయసులో తినకపోతే ఏ వయసులో తింటావయ్యా, పెళ్ళయ్యాక తగ్గిద్దుగానే. అయ్యో ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. ఇంకెవరో, మన గోవిందరావు వెధవే అయి ఉంటాడు, కొడుకుని ఇలా పంపించాడో లేదో అప్పుడే తలుచుకుంటున్నాడు. అదే అయ్యుంటుంది. వంటలన్నీ ఎలా ఉన్నాయి బాబు? చాలా బాగున్నాయండి. అమ్మా స్వీట్ తీసురా, వెళ్ళు. మైసూర్ పాక్ అంటే నాకు చాలా ఇష్టం. ఉండించమ్మా. ఇప్పుడు కాదు, భోజనం చేసిన తర్వాత. నేనే చేశాను. అలాగా సార్, నేను రేపు బయలుదేరుతాను. ఏంటయ్యా వేళకోళంగా ఉందా?
ఇలా వచ్చేలా వెళ్ళిపోతే ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారు? మాది కాదండి. చూడు, ఇది పట్నం కాదు, పల్లెటూరు. బంధువులందరికీ చెప్పుకోవాలి, వాళ్ళు రావాలి, పద్ధతి ప్రకారం పెళ్లి చూపులు జరగాలి. ఇవాళ సోమవారం, రేపు మంచిది కాదు, బుధవారం పెళ్లి చూపులు. లక్షవారం నువ్వు బయలుదేరదు గాని. నాన్నగారు వెంటనే. ఇంకేం మాట్లాడుకో, మీ నాన్న వెధవతో నేను చెప్తాను కదా. అవును బాబు. హలో, ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని. ఏంటి? నేను కొన్ని నమస్కారం పెట్టుకోండి. ఎందుకు? ఎందుక, ఎంత మాట అనేసేవాయా? అయ్యి బాబోయ్, నేను ఎవరనుకుంటున్నావు? బండబాబు గారు. ఈ ఊరు ఓలు మొత్తం మీద ఎవరికైనా సరే ఈయన చూస్తే ఇది. అంతేకాదు, నీకు కాబోయే మాంగారికి సుయానం మేనల్లుడు. నమస్కారం అండి. చూడు బాబు, మన పేరేంటి? రవండి. కిరణ్ అండి. ఇంతకీ నీ పేరు రవ్యా కిరణ? పూర్తి పేరు రవికిరణ్ అండి, అందరూ కిరణ్ అని పిలుస్తూ ఉంటారు. బాగుందయ్యా, సిగరెట్ ఇచ్చుకో. సిగరెట్ అలవాట్లేదండి. అలవాట్లేదా? లేదు. పోనీ మందు? అది కూడా అలవాట్లేదండి. ఏ అలవాటు లేకుండా బొంబాయిలో ఎందుక ఉండడం? ఏ కాశీలో రామేశ్వరంలో ఉండక. అది సరే, ఓ వంద కొట్టించు. ఓ వంద రూపాయలు ఇవ్వు. అంత లేదండి, పర్సు బ్యాగ్ లో మర్చిపోయాను. ఎంత ఉందేంటి? 10 రూపాయలు ఉంది. సరే లయ్యి. చూడు కిరణ్ బాబు, ఇంకా నువ్వు నాకు 90 రూపాయలు బాకీ. నేను నిన్న ఎంత అడిగాను? 100 రూపాయలు అడిగారు. నువ్వు నాకు ఎంత ఇచ్చావు? 10 రూపాయలు ఇచ్చాను. 100లో 10 పోతే ఎంత? 90. నేను అడిగింది 100. నువ్వు ఇచ్చింది 10. 10 ప్లస్ 90 100. 100లో 10 పోతే 90. ఆ 90 రూపాయలు నువ్వు నాకు బాకీ అన్నమాట. మరి నేను నీకెంత ఇవ్వాలి? ఏమీ ఇవ్వనక్కర్లేదు. అదేంటి? మీరు నాకు అన్నయ్య లాంటి వారు. అన్నదమ్ముల మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలే గాని వాటికి లెక్కలు ఉండకూడదు. వస్తానండి. అయ్యా, ఇందు మూలంగా మీకు తెలిసిన నీతి ఏమిటండి? చెప్పు. చదువుకున్న కుర్రవాళ్ళ దగ్గర మనం స్లిప్ అయినచో మనమే చీపగుదుము. నువ్వు నాకు బాగా నచ్చావురా. నేను చీపైతే ఏంట్రా బుడింగినాయల. మళ్ళాగా చెత్తలవాట్లు లేనోడు, మంచి తెలివి గలడు మా రుక్మిణమ్మకు మొగుడుగా వస్తున్నాడు. అంతకంటే మనకు ఆనందం ఏంటి? బయటిరా, జలగలు దొరుతాయి. పెళ్లి చూపులు అనగానే ఎవరికైనా సిగ్గు ముంచుకొస్తుందా? లేకపోతే నాకు మాత్రమే అలా అనిపిస్తుందా? పెళ్లి చూపులు నాకే, నీకు కాదు. నువ్వు కాస్త స్పీడ్ తగ్గించు. బ్రహ్మాండమైన అల్లుని కొట్టేశావయ్యా. అచ్చం సినిమా హీరోలో ఉన్నాడు అనుకో. ఏ, మా అమ్మాయికి ఏం తక్కువైంది? మీ అమ్మాయి అబ్బాయికి ఏం తీసుకోదు. ఎందుకంటే అది నా చెల్లెల పోలిక. అదే నీ పోలిక వచ్చావనుకో. అమ్మో దొరగారు, వర్జ వచ్చేస్తోంది, అమ్మాయిని తీసుకురమ్మనండి. అమ్మా, ఏమిటి ఆలస్యం? రుక్మిణిని తీసుకురండి. అలాగలాగే. అబ్బాయి, మీ ఊళ్ళో సినిమా యాక్టర్లందరూ నీకు పరిచయమేగా? అబ్బే లేదండి. అలాగైతే అలాగయ్యా, మేము రుక్మిణిని చూడ్డానికి మీ ఊరు వచ్చినప్పుడు వాళ్ళందరినీ మాకు చూపించాలిగా. ఇప్పటికీ మించిపోయింది ఏమి లేదు. పెళ్ళవగానే అర్జెంటుగా వాళ్ళందరినీ పరిచయం చేసుకో, మేము వచ్చినప్పుడు ఉపయోగపడుద్ది. ఏమంటో? అలాగేనండి. ఒసే, అమ్మాయిని తొందరగా తీసుకురండి, వాడు అక్కడ అరుస్తున్నాడు. అయిపోయిందన్నమ్మా, వచ్చేస్తున్నా. ఏయ్ ముసలి, నేను రెడీ, నన్ను వచ్చిమంటావా? ఇంకొకటి అయ్యమ్మా. చూసుకో మరదలా, అబ్బాయిని సరిగ్గా చూసుకో. తలుంచు కూర్చోవడం కాదు, తర్వాత నచ్చలేదంటే మా వల్ల కాదు. నాకు చాలా బాగా నచ్చాడు. శశీంద్రి, నువ్వు నోరుమీవే, నువ్వు చెప్పమ్మా. అమ్మాయి మాట సరేరా, ముందు అబ్బాయికి అమ్మాయి నచ్చిందో లేదో అడగండి. ఏం బాబు, అమ్మాయి నీకు నచ్చినట్టేగా? అమ్మాయిని చూడటం, స్ట్రాంగ్గా వచ్చేయటం, తర్వాత నచ్చలేదని ఉత్తరం రాయటం, అంతే సింపుల్. ఏంటి బాబు ఆలోచిస్తున్నావు, నచ్చలేదా? చచ్చా, ఇంత అందమైన అమ్మాయిని నచ్చలేదని ఎలా చెప్పగలనండి? ఈ అమ్మాయి ఎవరింటికి వెళ్తుందో వాళ్ళు చాలా అదృష్టవంతులు. నువ్వు ఎవరింటికో ఎందుకు వెళుతుంది? కోడలుగా మీ ఇంటికే వస్తుంది. ఏంటా గొడవ? మావా, ఈ ఏళమ్మ రుక్మిణమ్మ పెళ్లి చూపులు, మేము చాలా హ్యాపీస్. నేను ఆడతాను, పాడతాను. ఎవరు ఆడని చెప్పడానికి లేదా? ఏంట్రా కుసా? వాణ్ణి ఏం కసురుకోకురా,
మేనగోడలంటే వాడికి ప్రాణం. దాని పెళ్లి చూపులన్న ఆనందంలో ఉన్నాడు. ఇవాళకి వాణ్ణి వదిలేరా? సర్లే ఆడో మనం. అలా అన్నారు బాగుంది. రాయ్ కరీరా అల్లారు ముద్దైన అమ్మాయికి, అందింత ఈడైన అబ్బాయికి, ఎయ్యాల రేపు పెళ్ళంటండి, ఎయ్యి కళ్ళ తోటి చూడ అంటారండి. బాజా బజన్ తిరిలు మోగునంట, బోరు బాటంట బోరు హోరు పండదంట, లగ్గాలు పెట్టగానే మా ఇంట పట్ట పక్కాలు లేనంత సంగడంట. అదృష్టం నీదేరా అత్తగాడ, నక్క తోక తొక్కి వచ్చావు పుంతకాడ. పత్తి చెబుతున్నా అప్పరంగ పెరిగింది బంగారు బొమ్మ, శుభ్రంగ చూసుకో ప్రాణం కన్నా, మరి తేడా వస్తే కారు చూతులు. సారీ మావ, స్లిప్పు స్లిప్పు. శివ శివమూర్తి, శివ శివమూర్తి, శివ శివమూర్తి, శివ శివమూర్తి కన్ననాథ, శివుని కుమారుడి కన్ననాథ, శివ శివమూర్తి కన్ననాథ, శివుని కుమారుడి కన్ననాథ. అంబక చెల్ల, నీ ఆగడాలు ఆగాలే అల్లరి పిల్ల. ఉంటే నాకెంత తిప్పుకొని ఇదిగో ఇల్ల, నా అంత టోల్ని చేస్తానే నమ్మవ పిల్ల, నీ అంత టోల్ని చేస్తాలే ఒకేమా. బాజా బజ్జం తిర్రిల్లు మోగునంట, ఊరు వాడంత హోరు హోరు పట్టదంట, నగ్గాలు పెట్టగానే మా ఇంట పట్ట పగ్గాలు లేనంత సందడంట. అల్లారు ముద్దైన అమ్మాయికి, అన్నింత ఈడైన అబ్బాయికి, ఇయ్యాల రేపు పెళ్ళంటండి, ఎయ్యి కళ్ళతోటి చూడ అంటారండి. శివ శివమూర్తివి కన్ననాథ, నువ్వు శివుని కుమారుడివి కన్ననాథ, శివ శివమూర్తివి కన్ననాథ, నువ్వు శివుని కుమారుడివి కన్ననాథ. ఏంటిది? ఏంటా? కాఫీ ఎవరికినానమ్మా? కిరణకమ్మ, అసలు నీకు బుద్ధిందా? ఇప్పుడు నేనేమన్నానే, అసలే నాకు గుండెదడా ఆయాసం. నీ మొగుడు నిన్ను చూసుకోవడానికి వచ్చినప్పుడు అతనికి కాఫీ నువ్విచ్చావా, లేకపోతే మీ నాన్నమిచ్చిందా?
ఆ రోజులు మళ్ళీ వస్తాయా? అయ్యో ఇదిగో నువ్వు తాపిగా సిగ్గుపడు, అది లగివు. నా కాబోయే మొగుడికి కాఫీ నేనే ఇచ్చుకుంటాను. నా బంగారు తల్లి ఎంత పెద్దరకం వచ్చేసిందో. ఏంటండి ఆ చూపు? లోపలికి వచ్చేటప్పుడు తలుపు కొట్టరావాలని నీకు తెలీదా? ఎందుకు అరుస్తారు? పడుకుని ముందు తలుపు గడ పెట్టుకోవాలి మీకు తెలీదా? ఓహో, తిట్ట కొంచెమైనా కోత ఘనంగా ఉందే. ఇదిగో చూడు, ఇంకెప్పుడు తలుపు కొట్టకుండా లోపలికి రావద్దు. నేను కూడా తలుపు కొట్టే రావాలా? నేను కూడా. నా ఏంటి, నువ్వేమైనా స్పెషలా? లేకపోతే కొమ్ములు ముంచాయా? అవును ముంచే. ఎప్పుడో తెలుసా, మీరే నాకు కాబోయే మొగుడని తెలిసాక. ఏమండి, మొదటి రోజు మిమ్మల్ని కలిసినప్పుడు మీరెవరో తెలియక నానా మాట్లాడినాను, నన్ను క్షమించండి. మీరంటే నాకు చాలా ఇష్టం. మీకు నూనె రాసి తలంటడానికి గొడుగ్గాడు రెడీగా ఉన్నాడు, తొందరగా రండి. ఒరే ఒరే బండముండా కొడక, ఆ అబ్బాయిని చంపేస్తావేంట్రా? మీ అయ్యగారి ఒళ్ళులో అందరి ఒళ్ళు పడితేయాలా? మీ దొరగారివి కాయ కష్టం చేసిన ఒళ్ళు, పాపం ఈ అబ్బాయిది సుకుమారంగా పట్టు పరుపుల మీద దొరికిన శరీరం. మాకంతా తెలుసు అమ్మగారు, బాబు గారు మరీ స్మూత్ శరీరం అని మరి చేస్తానండి. దీనికి ఇట్లా కాగిలి పడి తగ్గండి. పదండి బాబు గారు, తాను చేయిస్తా. నువ్వా? నన్ను వదిలే బాబు, నా బాడీ షేప్ మారకుండా నేను నా ఊరు వెళ్ళాలి. నేను బాగా చేస్తానండి. వద్దు బాబు వద్దు. నువ్వు చేయించేది నువ్వు ఎందుకు వచ్చావు? నేను స్నానం చేయాలి, నువ్వు బయటికి వెళ్ళు. నేను అందుకే వచ్చాను. అలాగా అయితే నువ్వు చేసేయి, నేను తర్వాత చేస్తాను. కంగారు పడకండి, నేను వచ్చింది మీకు తలంటి వీపురుతుటానికి. తలంటి వీపురుతావా? అంతేనా పళ్ళు కూడా తోముతావా? అయినా ఏం పద్ధతి ఇవి, ఎవరు చెప్పారు నీకు? మా నానమ్మ రుద్దమంది. అయితే వెళ్ళి మీ నానమ్మకి వీపురుద్దు. మా నానమ్మ వీపురుద్దితే మీ ఒంటి మీద జిడ్డెలా పోతుంది. అయ్యా సంతోషించేలా కానీ బయటికి నడు. సరే మీ ఇష్టం, మా నానమ్మ బయటే నిలబడి ఉంది. ఎందుకు వచ్చేసావేని అడిగితే మీరే పొమ్మన్నారని చెప్తాను, వెళ్ళమంటారా? ఒరే కిరణ్, నేను నీకేం ద్రోహం చేశానరా, నాకు ఇలాంటి శిక్ష వేశావు? ఏమిటి కిరణ్ అని మిమ్మల్ని మీరే తిట్టుకుంటున్నారు? కిరణ్ అంటే నేను కాదు, సూర్య భగవానుడు. అదిగో పైన ఉన్నాడే వాడు. సర్లే కూర్చోండి. మూగోళ్ళు అల్ల కూర్చున్నారంటే ఏదో మాట్లాడండి. ఏం మాట్లాడమంటావు? ఆడోళ్ళు నోరు తెచ్చి ఏం మాట్లాడాలో చెప్తారా ఏమిటి? అవును, మీ ఊళ్ళో కాకులు ఎలా అరుస్తాయి? కాకా అరుస్తాయి. అరే బాంబేలో కూడా అవి అలాగే అరుస్తాయి. నిజంగానా? మీ ఊళ్ళో కుక్కలు ఎలా మురుగుతాయి? అచ్చంగా బాంబేలో కూడా కుక్కలు భౌ భౌ అనే మురుగుతాయి. అవును, మీ ఊళ్ళో పాలు ఏ రంగులో ఉంటాయి? తెల్లగా ఉంటాయి. ఇక్కడే తేడా వచ్చింది, బాంబేలో పాలు వైట్ గా ఉంటాయి. ఓహో అలాగా, మీ ఊళ్ళో వాళ్ళకి మా ఊళ్ళో వాళ్ళకి తేడా ఏంటో చెప్పనా? చెప్పు. మా ఊళ్ళో వాళ్ళకి బ్రెయిన్ తల్లో ఉంటుంది, మీ ఊళ్ళో వాళ్ళకి అది మోకాల్లో ఉంటుంది. ఓహో, అంటే మా ఊళ్ళో వాళ్ళకి తల్లో పోస్తే అమృతాంజనం మోకాలకి రాయాలంటావా? మిగిలిన వాళ్ళకైతే అలాగే రాయాలి, నీకు మాత్రం కాదు. ఏ, నీకు బ్రెయిన్ మోకాల్లో లేదు. మరెక్కడుంది? అరికాల్లో ఉంది. లేకపోతే ఓ అందమైన ఆడపిల్లతో వీపు రుద్దించుకుంటూ మాట్లాడాల్సిన మాటలు ఇవి. సినిమాల్లో చూడండి, హీరో హీరోయిన్స్ ఎంత తీయగా ముద్దుగా మాట్లాడుకుంటారు. అయితే ఓ హీరోయిన్ రమ్మను, నేను కూడా అంత తీయగా ముద్దుగా మాట్లాడతాను. ఎవరిని రమ్మనాలి? హీరోయిన్. నీ మొహాన్ని నేను సరిపోనా? ఇంకొక హీరోయిన్ కావాలా? తొందరగా స్నానం చేసి బయటికి రండి, టిఫిన్ రెడీగా వస్తాను. మళ్ళీ ఎందుకు వచ్చావు? మీకు సామ్రాణి పొగ వేసి తలదూదాం అని. నీ చేత తల దూపించుకోవడం కంటే తిరుపతికి వెళ్ళి గుండు చేయించుకుంటే పుణ్యమైనా వస్తుంది. నాకు చేతులున్నాయి, నా తల ఎలా దువ్వుకోవాలో నాకు తెలుసు. నువ్వెళ్ళు, ఆ సామ్రాణి పొగ నువ్వే వేసుకో. ఏమండి, మీరు ఈరోజు వెళ్ళిపోవాలా? అవును తప్పకుండా వెళ్ళాలి. అలాగే వెళ్ళండి, కానీ ఇంకో 4 రోజులుండి. ఇక్కడ 4 రోజులు అయితే అక్కడ నా పనులు ఎవరు చేస్తారు? అది కాదండి, నేను చెప్పేది. నువ్వేం చెప్పక్కర్లేదు, అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? మరి అది బయటకు వెళ్ళు, వెళ్ళు. చుంచుమో
నిన్న అలా ప్రవర్తించుంటే అన్ని సవ్యంగా జరిగేవి. నీ తప్పుడు మాటలు విని మోటుగా ప్రవర్తించాను. ఆయన కోపం వచ్చి ఇవాళ ఊరెళ్ళిపోతానంటున్నారు. ఓసి అదా నీ బాధ. అతన్ని ఊరెళ్లకుండా ఆపే బాధ్యత నాది. నేనాపితనే ఆగడం లేదు. నీ వల్లే అవుతే పచ్చిమిరపకాయని కరకరా నవ్వులేసే మనిషి సేమ్ మిరపకాయని కొరగ్గానే బేరమంటాడు. ఈ శిశింద్రి కూడా అలాంటి సేమ్ మిరపకాయ లాంటిదే తెలుసా? చూపిస్తా నా సత్తా ఏంటో. నా గుండెదడా ఆయాసం గురించి కాస్త మీ నాన్నకి చెప్తావు కదా. మంచిది వెళ్ళిరా. ముహూర్తాలు కూడా పెట్టించుకెళ్ళుంటే బాగుండేది. ఆ విషయం నాన్నగారు చూసుకుంటారండి. నేను అమ్మాయిని చూశానుగా బాబు. మా అమ్మాయి పుట్టినప్పటి నుంచి ఈ ఊరు దాటారు కదా. నీ దగ్గర ఏమైనా తప్పుగా ప్రవర్తించుంటే అది మనసులో పెట్టుకోకు. అబ్బే అలాంటిదేం లేదండి. మీరు మాత్రం నాన్నగారికి నేను ఇక్కడికి వచ్చి వెళ్ళినట్టు ఉత్తరం రాయండి. అబ్బాలేవాడివయ్యా నువ్వు. ఆ మాత్రం నాకు తెలియదా? అంతేకాదు అమ్మాయికి నువ్వు నీకు అమ్మాయి నచ్చినట్టు కూడా రాస్తాను. పద పద వీళ్ళతో మాట్లాడుకుందాం. అబ్బాబే మీకెందుకడి శ్రమ? నేను వెళ్తాను. మన కొడుకు వస్తున్నాడుగా. అల్లుని సాగనంపటం మామగారి ధర్మం అయ్యా. ఇందులో శ్రమే ఉంది. వద్దండి నాకు ఇబ్బందిగా ఉంటుంది. సరే నీ ఇష్టం. అమ్మా రుక్మిణేది అది సిగ్గుపడి లోపల దాక్కున్నట్టుందిరా. సరే అమ్మాయితో నేను తర్వాత చెప్తాను. వద్యం వచ్చేస్తుంది. నువ్వు తొందరగా బయలుదేరి. ఉంటానండి. రే పెడతీరా బాబు. ఉంటా. ఏంటిది కొంపలంటూ పోయినట్టు ఎందుకు ఇలా పరిగెత్తుకొచ్చా? మీకు ఇష్టమని మైసూర్ పాక్ చేసి తీసుకొచ్చాను. వీటి కోసం ఇంత దూరం పరిగెత్తుకురావాలా? ఎందుకంత కష్టపడ్డావు? ఇష్టమైన వాళ్ళ కోసం కష్టపడడంలో ఆనందం ఉందండి. సరే వెళ్తాను. వెళ్తాను కాదు వెళ్ళొస్తాను అనండి. అలాగే వెళ్ళొస్తాను. క్షమించరు అండి. ఇంతలో వెళ్తానన్నది మాత్రమే నిజం. వస్తానన్నది అబద్ధం. నిమిషమాగలేని తమ తమకమేమిటో
కన్నెగా ఉండగా సిగ్గు తప్పదే ఇప్పుడు ఎందుకే కొత్తగా ఉన్న నీ అవి చూపుని తప్పుకుందుకే ఇప్పుడే ఇక్కడే అప్పుడే అక్కడే ఒప్పుకోమంటే ఒప్పు తప్పులెందుకే బాగున్నావే ముద్దొచ్చే బుగ్గలు సిగమ్మా మధ్యన చేరగా నిదర పారిపోయి నిదరోదా కంట పడక రెచ్చిపోతున్నదే పిచ్చి వైఖరి వచ్చిపోకిరి పిచ్చిపోతున్నదే దివి తిమ్మిది వచ్చిపో మరి చిచ్చిపో ఎంగిలి అందుకే చెక్కిలి అచ్చట ముచ్చట తొంగి తొలగాది బాగున్నావే బుగ్గల్లు సిగ్గమ్మ బంగారంలా పండింది ఇంచక్క నిజమ్మ కలేసుకున్నావా? అవునే, అంతా కలలాగే ఉంది. కలలాగే వచ్చారు, కలలాగే వెళ్ళిపోయారు. కవిత్వం వచ్చేసిందండి బాబోయ్, కవిత్వం వచ్చేసింది. నర్మి దొంగముండ ఆయన ఆపేస్తానని పెద్ద గొప్పలు చెప్పావు, ఎక్కడాపేశావే? అక్క బావ ఎక్కడికే వెళ్ళలేదు, కాసేపట్లో నీ కళ్ళ ముందే ఉంటాడు. ఏడ్సావులే, ఊరు దాటి వెళ్ళిన మనిషి మళ్ళీ ఎలా వస్తారే? చక్రం లేకుండా బండి రేవుదాకా ఎలా వెళ్తుంది? మన బండికి చక్కగా రెండు చక్రాలున్నాయిగా. చక్రాలు ఉన్నాయి కానీ సీలు లేదుగా, అది నా దగ్గరుందిగా. ఎంత పనిచేసావే? భయపడాల్సిన పనే లేదండి, కట్టుకట్టాం కదా, ఓ 10-15 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. పట్టణ ఆసుపత్రికి తీసుకెళ్ళటం మంచిదంటారా డాక్టర్ గారు? అవసరం లేదు గారు, కాకపోతే పేషెంట్ ఎక్కువగా కదలకూడదు కాబట్టి ఎవరో ఒకరు దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి. నేను చూసుకుంటాను డాక్టర్. నువ్వా తల్లి, గేదకు జ్వరం వచ్చిందని థర్మామీటర్ దాని నోట్లో పెట్టిందని వద్దులే. అది కాదు డాక్టర్ గారు. నువ్వు ఉండమ్మా, డాక్టర్ గారు మీరే వచ్చి చూసుకోవచ్చు కదా. రోజు రేవు దాటి ఇక్కడికి రావటం నాకేం కష్టం కాదు గారు, కాకపోతే అక్కడ పేషెంట్ని కూడా చూడాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా. పోనీ ఓ పని చేద్దాం, ఈ అమ్మాయిది మీ ఊరు పక్కన ఏదరాడ, ఈ అమ్మాయిని 3 పుట్ల వచ్చి చూడమంటాను. ఏమా శాంతి, నీకేం అభ్యంతరం లేదుగా? అబ్బాయి నాకేం అభ్యంతరం లేదండి. అబ్బాయి మూసిన కన్ను తెరవటం లేదు. మరీ లేదమ్మా, నొప్పి తెలియకుండా ఉండడం కోసం నిద్ర మాత్రలు ఇచ్చాను, ఇంకో గంటగా నిద్ర లేవడు. నిజానికి మన రుక్మిణి చాలా అదృష్టవంతురాలు, ఆ దెబ్బే తలగ తగిలింటే ప్రాణాల మీద కూర్చుండేది. మళ్ళీ నీ మొహం నాకు చూపించవట్టేస్తాను. ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయను, నన్ను క్షమించు. బాబు వెళ్ళిపోతే నువ్వు బెంగపడతావని, అతన్ని ఎలాగైనా ఆపాలని అలా చేశాను. ఇలా జరుగుతుందని అనుకోలేదక్క. అక్క బాబుకి ఇలా అయ్యిందని
అవునక్క, ఇప్పుడు బావకి ఎలా ఉంది? పర్వాలేదే, కాలుకి పిండి కట్టు కట్టారు. ఇంకో 10 రోజుల దాకా మంచం దిక్కుడుదంట. పాపం చాలా బాధపడుతున్నారు. అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? బావలాంటి పరిస్థితుల్లో ఉంటే దగ్గరుండి ఆయన్ని చూసుకోవాల్సింది పోయి అర్జెంటుగా నన్ను కొట్టడానికి వచ్చావా? నా మొహానికి అంత అదృష్టం కూడానా? ఏ అదేవతో శాంత అంట, నర్సమ్మ దాన్ని పెట్టారు ఆయన్ని చూసుకోవడానికి. శాంత ఎలా ఉంటుంది? పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఏ అంతా నా కర్మ. ఆ దేవుడు నీకు బాడీ ఇచ్చాడు కానీ బ్రెయిన్ ఇవ్వలేదు. ఏంటి అలాంటి వాళ్ళు? ఏమా డేంజర్ అక్క, ఇంజెక్షన్ చెయ్యాలని చేయి పట్టుకుంటారు, థర్మామీటర్ నోట్లో పెట్టాలని పేదాలు ముట్టుకుంటారు, దెబ్బలా ఉందో చూడాలని కాళ్ళు పట్టుకుంటారు. ఎందుకైనా మంచిది దాని మీద ఒక కన్నీసు ఉంచు. నోరు తెరవండి. థర్మామీటర్ నోట్లో పెట్టాలని పేదాలు ముట్టుకుంటారు. ఇంజెక్షన్ చెయ్యాలని చేయి పట్టుకుంటారు. డ్రెస్ చేంజ్ చేసుకుంటారుగా. అలాగే రుక్మిణి, ఆ డ్రెస్ ఇలా తీసురామా. నువ్వు బయటికి వెళ్ళు. మరి నువ్వు? నేను కూడా బయటికి వెళ్తే డ్రెస్ చేంజ్ ఎవరు చేస్తారు? అంటే ఆయనకి బట్టలు నువ్వు మారుస్తావా? అవును. అబ్బో ఆశ, అలాంటి అవసరం ఏం లేదు గాని ఆయనే మార్చుకుంటారు. నువ్వు బయటికి రా. ఆయన కాలి దెబ్బతో డ్రెస్ చేంజ్ ఎలా చేసుకుంటారమ్మా? అయితే నేను చేస్తాను, నువ్వు బయటికి వెళ్ళు. దానికి ప్రాక్టీస్ కావాలి. అబ్బో ఆ మాత్రం దానికి ప్రాక్టీస్ కావాలా ఏంటి? రుక్మిణి ఏంటా పిచ్చివాడు, బయటికి వెళ్తావా లేదా? నేను వెళ్ళను. మర్యాదగా వెళ్తావా? మీ నాంగం పిలవమంటావా? పిలవండి, నాకేమైనా భయమా? అంకుల్ అంకుల్ ఏం అక్కర్లేదు, మీరిద్దరూ ఉండండి, నేనే పోతాను. ప్రాక్టీస్ కావాలంటే ప్రాక్టీస్, బట్టలు మార్చడానికి. అలాంటి వాళ్ళు ఏమో డేంజర్ అక్క, ఎంతకైనా సమర్థులు, ఏమైనా చేయగలరు. ఎందుకైనా మంచిది దాని మీద ఒక కన్నీసు ఉంచు. పిచ్చి పిల్ల. గుడ్ నైట్ కిరణ్. గుడ్ నైట్. ఏంటల్లుడు? అయ్యో మర్చిపోయాను. పర్వాలేదు, నీకిలా అయిందని పెద్ద ప్రమాదం ఏం లేదని మీ నాన్నగారికి ఉత్తరం రాసేశాను. పోస్ట్ చేశారా? ఏంటా కంగారు, ఇంకా పోస్ట్ చేయలేదు. నువ్వు చెప్పాల్సిన విషయాలు ఏమైనా ఉంటే చెప్తే రాద్దామని ఆగాను. ఆ ఉత్తరం ఇలా ఇవ్వండి, దయచేసి నా కాలు విషయం మాత్రం మా నాన్నగారికి ఉత్తరం రాయొద్దు. ఏ అసలే ఆయన హార్ట్ పేషెంట్. హార్ట్ పేషెంట్? నాకు తెలియకుండా వాడికి ఎప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది? ఆ మధ్యన వచ్చిందిలేండి. మీకు తెలిస్తే మీరు కంగారు పడతారని రాయలేదు. ఓహో అలాగా. మీకు అంతగా ఉత్తరం రాయాలనిపిస్తే నేను వచ్చి మీ అమ్మాయిని చూసి వెళ్ళినట్టు మాత్రం రాయండి. ఆ విషయం ఇప్పుడు ఎందుకు? నువ్వు వెళ్ళిన తర్వాత రాస్తాలే, నువ్వు రెస్ట్ తీసుకో. చూడలేదు చూడలేదు. థ్యాంక్ యూ. గురుగారు వచ్చేస్తుంది కుంభవృష్టి. ఆకాశంలో ఒక మబ్బు కూడా లేదా? కుంభవృష్టి మబ్బులు కాదండి బాబు, సుబ్బులు. సుబ్బులా? అమ్మ తినమ్మా, ఈ సుబ్బులు డబ్బులు. ఏంటి బాబు గారు, ఈ మధ్య నా మీద సీత కన్ను వేశారు. సీత కన్ను కాదురా, ఆవిడ కన్ను కాదు, ఈ మధ్య మా గురువు కన్ను ఆ పార్వతి మీద పడింది. ఆ సుంచుమోహుడు మాటలే పట్టించుకోక, ఆడి అని అబద్ధాలు. చీర కొత్తదా, పెట పెట్టలాడిపోతుంది. అవును కొత్తదే, మొన్న చిన్నప్పుల గారు అమ్మాయి సంస్థాడింది కదా, వాళ్ళు ఇచ్చారు. సంస్థాడిందా? నాకు తెలియకుండా ఎప్పుడైందే. నేనంటే మీకు చేశాడని కానీ ఊళ్ళో వాళ్ళందరూ మీకు చెప్పే సంస్థాడతారా? అది ఏంటి అరుపులు? మీకు తెలుసా నా నోరు ఒకసారి తెలుసుకుంటూ మూతపడదని? నాకు తెలుసులేదు తల్లు. అవునేంటి, ఈ మధ్య రేవుకు రావడం పూర్తిగా మానేశారు. ఎప్పటికప్పుడు వద్దామని అనుకుంటున్నానే, కుదిరి సావట్లేదు. అంతేనా, లేకపోతే మొహం మొత్తేసింది. అంత మాట అంత మాట, అంత తేలిగ్గా మొహం మొత్తేసే ఫిగరానిది. చెవులు మూసుకు చావరా అంటే డిప్ప చెవులు వేసుకుని ఉంటావరా నా కొడక, చెవుల్లో సీసం పోసేస్తాను జాగ్రత్త.
సాయంత్రం వస్తాను కానీ మంచి నల్లకోడి కూర తాడు చిగురు రెడీగా ఉంచు. గురు 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 ఆ రెండు అంటే నాకు చచ్చేంత ఇష్టం గురు, నేను కూడా వస్తాను. అలాగే రండి, దానికేం భాగ్యం. నిజంగానా? అయితే ఇద్దరికి రెడీగా ఉండు. ఏంట్రా స్లిప్ అయ్యావు? స్లిప్ కాదు, లీకేజీ ప్రాబ్లం. ఇద్దరికి రెడీగా ఉంచు అందామనుకున్నాను, ఇద్దరికి రెడీగా ఉండు అని లీక్ అయ్యింది. అంతేనా? ఏమైనా సెటైర్ ఉందా? వెళ్ళు. నేనెంత అయిష్టత చూపిస్తున్నా తను నా మీద ఇష్టం పెంచుకుంటూనే ఉంది. లాభం లేదా? తన పట్ల నేను ఇంకా కఠినంగా ప్రవర్తించాలి, తనకి నా మీద అసహ్యం కలిగేలా చేయాలి. ఎస్. అక్క అక్క నీకు హ్యాకింగ్ న్యూస్. ముగ్గుతో చేసినావు, అక్కడే ఆగు. ముగ్గు మాట దేవుడు ఎరుగు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం నువ్వు వింటే పిచ్చి పిచ్చిగా సంతోషపడిపోతావు. ఏమిటో చెప్పి తగలడు. ఇవాళ బావం చూసుకోవటానికి నరసింహ రావట్లేదా? వాళ్ళ అమ్మకం అంటే బాగోలేదని వాళ్ళ ఊరేనండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈ మూడు వేళలో ఒక వేలు పట్టుకోండి. దేనికి? ముందు టిఫిన్ చేస్తారో, మందులు వేసుకుంటారో, డ్రెస్ చేంజ్ చేసుకుంటారో తెలుసుకుందామని. మూడు ఒకేసారి చేస్తాను. అయితే లోపల పదండి. ఇప్పుడు కాదు, శాంతి గారు వచ్చాక. మరి అదే, శాంతి వాళ్ళు రానని కబుర్ చేసింది. లేవండి, మొహం కడుక్కుంది కానీ. అక్కర్లేదు, నా పనులు ఎలా చేసుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వు వెళ్ళు. చాలండి పెట్టు. లేవండి. ఒకసారి చెప్తా అర్థం కదా? నేను వద్దు వద్దనే కొద్దీ ఎందుకు అలా పూసుకోవడం ట్రై చేస్తా. ఆడదాన్ని చూస్తే అభిమానం కలగాలి కానీ కాదు. నీ అవసరం ఉంటే నేనే పిలుస్తాను, అంతవరకు విసిగించదు ప్లీజ్. నన్ను క్షమించరు రుక్మిణి, నువ్వు నన్ను ద్వేషించాలి, అందుకే అలా ప్రవర్తించాను. నీ సాయం నాకు అవసరం లేదు, నేనే లేవగలను. వెళ్ళా అవతలకి. అయ్యయ్యో, ఏమైంది బాబు? లే లే లే, కూర్చో. దెబ్బ తగిలిందా? ఏమి, నువ్వు మనిషివా పశువువా? అబ్బాయి కింద పడి లేవలేక అవస్థ పడుతుంటే రాయిలా చూస్తూ నిలబడతావా? ఆరిందలా చీర కట్టుకోగానే సరిపోతే ఇంగి తగినాను ఉండాలి. ఒక్కరోజు నర్సు రాకపోతే ఎవరికైనా చూసుకునేది? నీకు తెలియదు బాబు, తల్లి లేని పిల్లని గారం పెట్టి చేతులారా నేనే దాన్ని ఇలా తయారు చేశాను. ఇంకా దెయ్యంలా అలా నిలబడి చూస్తావే, పోవతలకి. బాబు, దాని ప్రవర్తనకి ఏమీ అనుకోకు. చిన్నపిల్ల, దాని తరఫున నన్ను క్షమించు. భగవంతుడా, మేము చేసిన తప్పుకి అన్నం పొన్న ఎరిగిన అమాయకురాలకి ఎందుకే శిక్ష? ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ పరీక్ష? ఏంటి ఒంటరిగా ఇక్కడ కూర్చున్నావు? నీకోసం కుంటుకుంటూ ఎక్కడెక్కడ వెతికానో తెలుసా? ఇంకా నా మీద కోపం పోలేదా? ఏంటో, ఈ పల్లెటూరు వాళ్ళు చాలా మంచివాళ్ళు అంటారు, కానీ ఒక మనిషి తలకి దెబ్బ తగిలి బాధపడుతుంటే కనీసం పట్టించుకోవట్లేదు. తలకి దెబ్బ తగిలిందా? ఎక్కడ? నువ్వే అన్నావుగా నాకు బ్రెయిన్ అరికాల్లో ఉందని. మరి మెదడున్న ప్లేస్నే కదా తల అంటారు. నాకు హెల్ప్ చేస్తావా? ఏంటి? నన్ను నడిపిస్తావా? Thank you.
కథని స్వరముల సుధని చిలుకుతు పదని ఎదని జరిగిన దిదని పరిణయ కథని చిలిపిగ వినని పొదని కనని వినని జంటని అనని జనవాణి రవిని శశిని గమ పదని స్వరముల సుధని చిలుకుతు పదని ఎరని జరిగిన దిదని పరిణయ కథని చిలిపిగా వినని పదని పాదాలని నాలోన పారాడని ఈ రాణి నాదేనని కాలాన్ని పాలించని నిను గనీవని అవని ఆమని మమతల తావిని మరి మరి పంచని సయ్యాడని నేయాలని కల్లోని కళ్యాణి ఒళ్ళోన దిగినని సరిగమ పదని స్వరముల సుధని చిలుకుతు పదని జరిగిన దిదని పరిణయ కథని చిలిపిగా వినని పొదని స్వరముల సుధని చిలుకుతు పదని అదని జరిగిన దిదని పరిణయ కథని చిలిపిగా వినని పదని లేమ్మా లేమ్మా ఏంటి నానమ్మా బంగారు లాంటి కలపాడు చేసావు ఏం కొంపలు మునిగిపోయినా అంత అర్జెంటుగా లేపుతున్నావు టైం ఎంత ఉంది 9 దాటిందమ్మా ఇంత పొద్దు కాక లేపడం కాస్త ముందుగా లేపించుగా పాప ఆయన కాఫీ అయినా తాగారా లేదో పొద్దు నుంచి ఓసి దొంగముండా టిఫిన్ రెడీ టిఫిన్ తింటం జరిగింది మందులు వేసుకోవటం అయిపోయింది నీతో ఒక మాట చెప్పి వెళదామని ఆగాను ఓహో తమ అప్పుడే తయారైపోయారా ఇంకో 2 రోజులు మీ అమ్మగారి దగ్గర ఉండి రావచ్చుగా ఇంతలోనే ఈయన చూడాలనిపించేసిందా రుక్మిణి ఏంట వాగుడు అవును మావి వాగుళ్ళు ఆవిడ మాత్రం సూక్తులు సారీ ఏమీ అనుకోకండి శాంతి గారు మూర్ఖురాలు రుక్మిణి మాటలకు నేనేం బాధపడటం లేదు తన కోపానికి కారణం నా మీద ద్వేషం కాదు నీ మీద తనకున్న అపారమైన ప్రేమ అవసరమైతే మీకోసం తన ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుకాడదు ఒకరోజు ఏం జరిగిందో తెలుసా రుక్మిణి రాత్రంతా ఆయన కాళ్ళ నొప్పితో తెగ బాధపడ్డారు అసలు నిద్రపోలేదు మందులు వాడుతున్నాగా ఇంకో వారం 10 రోజుల్లో తగ్గిపోతుందిలే ఆయన బాధ చూస్తుంటే నాకు ప్రాణం గిలగిల్లాడిపోతుంది ఎవరి బాధను వాళ్లే భరించాలి నువ్వు బాధపడి ప్రయోజనం ఏముంది ఆ బాధను నువ్వేమైనా పంచుకోగలవా నేను పంచుకుంటాను నాకేం చేయాలి చెప్పు ఏంటి పంచుకుంటావా నువ్వేమైనా గాంధారివా భర్త బాధను పంచుకోవడానికి పిచ్చిపిల్ల
ఏంటమ్మా నీ గొడవ? నన్ను రామకోట రాసుకొని తర్వాత రాసుకోవచ్చు, ముందు నాకు గాంధారి ఎవరో చెప్పు. గాంధార? అవును. నీకెందుకే అబ్బా, ఇతర ప్రశ్నలు లేకుండా నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అసలు గాంధారి ఎవరు? ఆవిడ మొగుడు కోసం ఏం చేసింది? త్వరగా చెప్పు. చెప్తాను చెప్తాను. గాంధారి భారతంలో ధృతరాష్ట్రుడనే రాజు భార్య, కౌరవులకు తల్లి. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు, తన భర్త లోకాన్ని చూడలేని గుడ్డివాడని, ఆయనకు లేని అదృష్టం తనకెందుకని జీవితాంతం కళ్లకు గంతలు కట్టుకుని కళ్ళు ఉండి కూడా గుడ్డిదాన్లాగా బతికింది, పతివ్రతగా మిగిలిపోయింది. భగవంతుడా, గాంధారిలా నన్ను కూడా ఆయన బాధను పంచుకునేలా చేయి స్వామి. ఎక్కడి నుంచి పట్టావు చెప్పవే? అసలేనా గుండెదడ ఆయాసం? నేను అక్కడి నుంచి దూకాను. అక్కడి నుంచే? అయ్యో 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 అయ్యో, నీకేం తక్కువైందని ఇంత అఘాయిత్యానికి పూనుకున్నావు? నేను కూడా గాంధారిలా పతివ్రతను అవ్వాలని అలా చేశాను. ఆయన కాలు విరిగింది కదా, నేను కూడా విరగొట్టుకుందామని దూకాను. సరిగ్గా ఇద్దరు పుట్టుగాడు ఈ గడ్డు బొబ్బు తీసుకొచ్చి ఇక్కడ వేశాడు, నాకేం కాలేదు. పూసిని అమ్మ కడుపు మాడా, గాంధారిలా అవ్వాలనుకున్నావా? ఆ గాంధారి తన మొగుడికి కళ్ళు లేవని కళ్ళకు గంతలు కట్టుకుందే, కళ్ళు పొడి చేసుకోలేదు. తగ్గదానో కానో నాకు తెలియదు, కానీ మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. తనతో మీరెప్పుడూ ఆప్యాయంగా ప్రవర్తించడం నేను చూడలేదు. మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం అరుదు. అలాంటి అరుదైన అదృష్టం రుక్మిణి రూపంలో మీకు దొరికింది. ఆ అదృష్టాన్ని కాలదనుకోకండి. నేనేమైనా పొరపాటుగా మాట్లాడుంటే క్షమించండి. వస్తాను. భగవంతుడా, స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం ఈ ఊరు వచ్చాను. అర్హతలైన ఆస్తిని ఆశించేంత దుర్మార్గుని కాలం. తెల్ల కాగితం వంట కన్నపిల్ల మనసు మీద నా ముద్రపడనివ్వకు. భగవంతుడా, నేను ఆయన్ని ఎంత ప్రేమిస్తున్నానో ఆయన కూడా నన్ను అంతగా ప్రేమించేలా చేయి స్వామి. ఇంతకు మించి నిన్నేమీ కోరు. చూడండి సార్, ఇంకా అవుతుంది సార్. కొంచెం పర్సనల్ విషయాలు మాట్లాడుకోవాలి. మీరేమనుకోకపోతే కాస్త బయటికి వెళ్తారా? అలాగే, మాట్లాడండి. థ్యాంక్ యూ. హలో, ఎవరు? నేను రా, రవిని మాట్లాడుతున్నాను. హలో రవి, నీ ఉత్తరం అందింది. ఇప్పుడు నీ కాలు ఎలా ఉంది? బాగానే ఉంది. కట్టు రేపు విప్పుతున్నారు, నేను ఎల్లుండి బయలుదేరి వస్తున్నాను. ఆ ఊళ్ళో ఎస్టీడీ లేదు, అందుకే రేవు దాటొచ్చి ఫోన్ చేస్తున్నా. ఆ ఊళ్ళో ఎస్టీడీ లేకపోవటం, ఆ ఇంట్లో ఫోన్ లేకపోవటం, మా నాన్న ఢిల్లీ నుంచి ఇంకా తిరిగి రాకపోవటం, నాకు విమల దొరకటం, అన్నీ నాకు అనుకూలంగా జరుగుతున్నాయిరా. విమల? విమల ఎవర్రా? ఈ మధ్యనే పరిచయం అయింది. మాధవికన్నా చాలా బెటరు, అందంలో కాదు డబ్బులో. మరి మాధవి? ఏం చేయమంటావు బ్రదర్, నాకు డబ్బున్న అమ్మాయి కావాలి. ఆ డబ్బు మాధవి దగ్గర కన్నా విమల దగ్గరే ఎక్కువగా ఉంది, సో నా ఓటు విమలకే. రే, అసలు నువ్వు నాకేమని ప్రామిస్ చేసి ఇక్కడికి పంపించావు? అనవసరంగా నీ మాటను నమ్మి ఇక్కడికి వచ్చి అన్నింపున్న ఎరిగిన అమ్మాయి మనసు పాడు చేశాను. నువ్వక్కడ తప్పు చేయడమే కాకుండా నాతో ఇక్కడ పెద్ద తప్పు చేయించావు. ఇందులో తప్పే ఉందిరా? తప్పే ఉందంటావేట్రా ఈడియట్. నేనే నువ్వనుకుని ఆ అమ్మాయి నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది. అయితే హ్యాపీగా ప్రొసీడ్ అయిపో. షట్ అప్. నీలా నేను మనసుల్ని అంత తేలిక తీసుకోలేనురా. ఇప్పటికే ఎంత గిల్టీగా ఫీల్ అవుతున్నానో తెలుసా? రే, వెదవ్ సెంటిమెంట్ డైలాగ్ లాపు. నీకేం తప్పురా, నాకన్నా అందగాడివి, పైగా బుద్ధిమంతుడివి. ఆ అమ్మాయికి నీకంటే మంచి మొగుడు ఎక్కడ దొరుకుతాడరా? అనవసరమైన ఆలోచనతో నీ బుర్ర పాడు చేసుకోకు. నీ అది కాదురా. ఆల్ ద బెస్ట్. హలో హలో, హాయ్ మాధవి, నువ్వెప్పుడొచ్చా? నీ ఓటు విమలకి వేసినప్పుడు. నేనేదో ఊరికే జోక్ చేస్తే సీరియస్ గా తీసుకుంటావేంటి మాధవి? మళ్ళీ ఇంకోసారి ఆ పేరుతో పిలిస్తే చెప్పించకొడతాను. ఏంటే రెచ్చిపోతున్నావు? నా సంగతి నీకు తెలియదు. నీ సంగతి నాకు తెలియకపోవడం కాదురా, నా సంగతి నీకు తెలియదు. అంతేకాదు, విమల నా కజిన్ అన్న సంగతి కూడా నీకు తెలియదు. సీఎం నుంచి డీజీపీ వరకు అందరూ మా నాన్నగారి స్నేహితులే. నువ్వు నా మీద కానీ విమల మీద కానీ నీ కుళ్ళు తెలివితేటలు ప్రయోగించావో, నిన్ను ఏదో ఒక కేసులో ఇరికించి కటకటాల వెనక పంపిస్తాను. జాగ్రత్త. నేను నీ వల్ల అభాషం చేయించుకున్న నళినిని కాదు, నిన్ను నమ్మి నీ వెనక పడుతున్న పిచ్చి రోజుని అంతకంటే కాదు. ఐఎమ్ డాక్టర్ హహోబల్రావ్, మైండ్ ఇట్. డాడీ, మీరెప్పుడొచ్చారు? నేనిప్పుడు నిన్ను కొట్టింది
డబ్బు గురించి నువ్వు అమ్మాయిల్ని మార్చినందు కాదురా, ఏ పని నువ్వు సక్రమంగా చేయనందు. నీకెంత ధైర్యం ఉంటే నీ బదులు ఆ దరిద్రుని అక్కడ పంపిస్తావురా? వేధవా, డబ్బుకు నువ్వు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావో నేను అంతకంటే ఎక్కువే ఇస్తానరా. నిన్న ఆ ఊరు వెళ్ళమన్నది నా స్నేహితుడికి మాటిచ్చానన్న సెంటిమెంట్తో కాదురా. నీ మాధవి విమల రోజీల ఆస్తుల కంటే 10 రెట్లు ఆస్తుందిరా దొరకి. ఆ ఊరు మొత్తం వాడిదిరా, పైగా వాడికి ఉన్నది ఒక్కటే కూతురు. మన వ్యాపారంలో పార్ట్నర్గా ఉన్న మంత్రి గారి మీద సిబిఐ కన్నుపడింది, స్కామ్లో ఇరుక్కున్నాడు. రేపు వాడు అరెస్ట్ అయితే మనం రోడ్డు మీద ఉంటాం. అది జరిగే లోపల ఆ దొర కూతురుతో నీ పెళ్ళయిందనుకో, వాడి ఆస్తి మొత్తం మందవుతుంది. అందుకేరా నిన్న ఆ ఊరు వెళ్ళమన్నది. రుక్మిణి, 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 వినపడలేదా? వినపడింది. మరి పలకవే. నేను పలికితే మీరు పిలవడం మానేస్తారుగా. మీ చేత అలా పదే పదే పిలిపించుకోవాలని పలకలేదు. అడగకుండానే మీరు ఇన్ని వరాలు ఇచ్చినందుకు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? మీరు నన్ను ఇక్కడికి రమ్మని పిలవడమే పెద్ద వరం. మీ పక్కన నడవడం మరో వరం. మీరు నా చేయి పట్టుకుని రుక్మిణి అని పిలవడం ఇంకో గొప్ప వరం. నా జీవితంలో ఈరోజు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. రుక్మిణి, నేను ఇప్పుడు చెప్పబోయే విషయం నువ్వు వింటే జీవితంలో ఎప్పటికీ నన్ను క్షమించలేవు. మీరంతా అనుకుంటున్నట్టు నేను కిరణ్ కాను. నా పేరు రవి. జరిగింది రుక్మిణి. నేనేమిటో నా పాత్ర ఏమిటో ఎవరికీ తెలియకముందే వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ నా దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ జరగటం, ఇక్కడ ఇరుక్కుపోవడం జరిగింది. రోజు రోజుకి నువ్వు నా మీద పెంచుకుంటున్న ఆప్యాయతని అభిమానాన్ని చూస్తున్నంతసేపు ఓ అమాయకురాన్ని మోసం చేస్తున్నాననే బాధ ఎప్పటికప్పుడు నన్ను తొలిచేస్తూ ఉండేది. రేపు నేను బొంబాయి వెళ్ళిపోతున్నాను. వెళ్లే ముందు కూడా నేను నీకు ఈ విషయం చెప్పకపోతే నాకంటే దుర్మార్గుడు ఉంటాడు. కాదు రుక్మిణి, ఎన్నాళ్ళు జరిగిందే అబద్ధం, ఇప్పుడు నేను చెప్పేది మాత్రం పచ్చి నిజం. మన ఇద్దరం ఒకటవడం అనేది ఎప్పటికీ సాధ్యం కాదు. నేను నీ నుంచి దూరంగా వెళ్ళిపోవలసిన వాడిని. నిన్ను ప్రేమించడానికి కానీ పెళ్లి చేసుకోవడానికి కానీ ఏమాత్రం అర్హత లేనివాడిని. దయచేసి నన్ను మర్చిపో రుక్మిణి. మర్చిపోవాలా? ఎంత తేలిగ్గా అనగలిగారండి. మనసు ఇవ్వడం మర్చిపోవడం మీకు సులభమేమో గాని నాకంత శక్తి లేదండి. మీకు మనసు ఏమిటో దాని విలువేమిటో తెలిసి ఉంటే స్నేహితుడికి సహాయం చేయాలనుకుని ఈ అమాయకురాల జీవితంతో ఆడుకుని ఉండేవారు కాదు. మీరు ఆడిన నాటకం వల్ల నా బతుకు భవిష్యత్తు ఏమవుతాయని ఒక క్షణం ఆలోచించారా? మనసు విలువ తెలియని వాడి కాదు రుక్మిణి. ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పనేది జరిగిపోయింది. నేను చేసిన ఈ తప్పుకి నువ్వే శిక్ష వేసినా సరే అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏ శిక్ష వేసినా భరిస్తారా? అవును, ఆఖరికి నా ప్రాణాలు ఇమ్మన్నా ఇస్తాను. ప్రమాణం చేయండి. నాకు కావాల్సింది మీరు ప్రాణాలు తీసుకోవడం కాదు, నా గుండెల్లో గుడి కట్టుకుని శాశ్వతంగా బ్రతకడం. నేను కిరణ్ కాదు రుక్మిణి, రవిని. నేను ప్రేమించింది మీ పేరుని కాదు, మిమ్మల్ని. నేను కోకిలి రూపంలో వచ్చిన కాకిని. మీరు కాకి ఆ కోకిలి అన్నది కాదు ముఖ్యం, మీ పాట నాకు నచ్చింది. అది కాదు రుక్మిణి. ఇంకేం చెప్పకండి. మీకు నేను ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఏనాడు మీరు నన్ను ముట్టుకునే ప్రయత్నం చేయలేదు. మీరు నా మీద ఎప్పుడు కోపడ్డా కోపం వెనుక మీ కళ్ళల్లో నా పట్ల ఆర్ద్రత ఆరాధన కనిపించేది తప్ప కాంక్ష కోరిక ఏనాడు కనిపించలేదు. ఇంతకన్నా గొప్ప మొగుడు ఏ ఆడపిల్లకి దొరుకుతాడండి? 10 రోజులు 10 యుగాలుగా ఎన్ని కళలు కన్నానో తెలుసా?
గంగరాజు ఓ డక్కన్ ప్యాకెట్ ఇచ్చుకో. ఎందుకు ఇచ్చుకోవండి? తమరు డబ్బులు ఇస్తే తప్పకుండా ఇచ్చుకుంటామండి. ఒరే గంగరాజు, ఎంత తప్పుడు మాట అనేసేవరా? నువ్వు కొట్టి పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు బండబాబు గారు నీకు డబ్బులు ఇచ్చినట్టు కాని, నువ్వు బండబాబు గారి దగ్గర డబ్బులు పుచ్చుకున్నట్టు కాని దాఖలా రావాలా చూపెట్టగలదువా? ఆ రోజును పోయాయండి, ఇక మేము అనుభవం. జోకులేసేస్తున్నాడండి, జోకులు మీద జోకులేసేస్తున్నాడు. అరువంటాడే నరువు తిరిగి ఇచ్చినప్పుడు కదన్న అరువు. అవును గంగరాజు, నా తెలవగడతాను. కొట్టెత్తేస్తున్నావా, ఏకంగా ఊరే మార్చేస్తున్నావా? అలాంటిదే లేదండి. అబ్బాయి, సడన్ గా నీకు ఇంత ధైర్యం వస్తేను? అవును, పొద్దునే మందులు కానీ లేవు కదా. మందులు కాదండి, మామూలుగానే ఉన్నాం. మీరు మరీ గొడవ చేస్తే ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పాల్సి వస్తుందని మా ఆవిడ చెప్పిందండి. అంటే మరి మామగారితోట? హాయ్, ఆయన తోటండి. అమ్మా గంగరాజు, ఎన్నాళ్ళకి నీ జ్ఞానదేవిరా. సరే, నువ్వు కొట్టాల్సిన చోటు కొట్టావు, మేము చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోతాం. రే నారాయణ, వార్తలు మొదలెట్టారా? తప్పేట్లేదురా. కానీ వార్త నంబర్ వన్ చదువుతున్నది బుడింగి నారాయణ. కేజీ 3.5 రూపాయలకు అమ్మమని తెలుగుదేశ ప్రభుత్వం ఇచ్చిన కోటా బియ్యాన్ని గంగరాజు గారి శ్రీమతి గారు చౌకడిపో వెనక నుంచి కేజీ 6 రూపాయలకు అమ్ముతున్నారని అటు ప్రభుత్వంతో కానీ ఇటు దొరగారితో కానీ. వార్త నంబర్ 2, పురుగుల ముందు డబ్బాల్లో ఆర్సీ విస్కీ తీసుకొచ్చి గంగరాజు గారి ఎరువుల కొట్లో వాళ్ళ పెద్ద అబ్బాయి అమ్ముతున్నట్లుగా అటు దొరగారికి గాని ఇటు పోలీసు వారికి గాని. వార్త నంబర్ 3, మొన్న శనివారం నాడు సరుకుల కోసం రాజమండ్రి వెళ్లి అక్కడ మన ఊరి రంగితో శ్రీదేవి హోటల్ రూమ్ నంబర్ 21లో గంగరాజు గారు ఉన్నట్టు, ఇద్దరూ కలిసి ఆరారగా మందేసినట్టు వారి భార్యతో గాని వారి పెహల్వాన్ బామ్మర్తో గాని రంగి భర్తతో కాని. బాబు, మీరింత జ్ఞానులని, మీకింతటి దివ్య దృష్టిని తెలియక పొరపాటు డబ్బులు అడిగేశారు బాబు. బాబు పోజిట్ చేయమంటే అయ్యి బాబు. బాబు ఒకటి కాదు బాబు, ఇదిగో రెండు తీసుకెళ్ళండి. సిగరెట్లే కాదు బాబు, మీకు ఎప్పుడు ఏది కావాలన్నా ఏగతో కబరెట్టండి, డేగలా వచ్చి వాడిపోతాను. ఇది పద్ధతి. అవును దొంగరాజు, అదే గంగరాజు. అలాగే పిలవండి. దీనివల్ల నువ్వు తెలుసుకుని నీతేంటి? అయ్యా, మీలాంటి మహాత్ముల దగ్గర, మహనీయుల దగ్గర, మానవాతీతుల దగ్గర, మహానుభావుల దగ్గర మాట మాట స్లిప్ అవ్వకూడదని. కరెక్ట్, పైకి వస్తావు. చెప్తాం తమదయ్యా. పదండ్రా. తీసుకెళ్ళండి బాబు, బాల్స్ పట్టున్నాయి బాబు, లిమ్కాడ్ ఉన్నాయి బాబు, తీసుకెళ్ళి తీసుకెళ్ళండి. కొండలాంటి బండబాబు అండగా మీకు లోటండి. తీసుకెళ్ళండి, ఎవరంటే వస్తాడు చేసి చూస్తాడు. తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. రే తొందరగా రారా. రే హాయ్ రుక్మిణి గారు. రే లోపల ఉన్నట్టున్నారండి. బాబు వెళ్ళొస్తానండి. ఒక్క 2 నిమిషాలు ఉండు బాబు, రుక్మిణి గుడికి వెళ్ళింది, ఈ పాటకు వచ్చేస్తూ ఉంటుంది. అంత అర్జెంట్ గా గుడికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది, అవతల దుర్ముహూర్తం వచ్చేస్తుంది. నువ్వు బయలుదేరు బాబు, దానికి నేను చెప్తాను. బాబు బాబు. అర్చన ఎవరి పేరు మీదమ్మా? రవి. గోత్రం ఏమిటమ్మా? మంచితనం. మంచితనమా? ఇదెక్కడ గోత్రం అమ్మా? నేను ఎప్పుడు వినలేదే. ఏ, మీరు వినకపోతే ఉండకూడదా? అబే, ఎందుకు ఉండకూడదమ్మా, భిక్షుగ్గా ఉండొచ్చు. ఓం రవినామధేశ్య మంచితనం గోత్రస్య సర్వమంగళ ఐశ్వర్య సిద్ధి ప్రాప్తిరస్తు. బాబు గారు తొందరగా తిరిగి వచ్చేయండి, ఇక్కడ రుక్మిణమ్మ గారు మీకోసం ఎదురు చూస్తా ఉంటారు. తొందరగా రావి. అదేంటి రుక్మమ్మా, అల్లుడు గారు రేవుకి వెళ్ళిపోయారు, నువ్వు ఇంకెక్కడ ఉన్నావు? అంటే వెళ్ళిపోయారా? ఎంతసేపు అయింది? 10 నిమిషాలు పైన అయింది. పట్టుకో.
ఉండాలని ముద్దైదు వై
నాన్నగారి దగ్గరికి. ఎందుకు? మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి జరిపించండి అని అడుగుతాను. మీరలా నాన్నని అడిగితే మన పెళ్లి మాట ఎలా ఉన్నా మీ పెళ్లి మాత్రం అవుతుంది. అంటే? మా నాన్నకి మీరు గోవిందరావు గారు అబ్బాయి కాదని తెలిస్తే నరసింహావతారం ఎత్తుతారు. ఆయన కోపం వస్తే ఎవరేం చెప్పినా వినిపించుకోరు. మరైతే ఎలా? ఓ పని చేద్దావా, ఇట్నించిటే బొంబాయి వెళ్ళిపోదావా? ఛీ, లేచిపోవాల్సిన కర్మ మనకేంటండి? అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? మీ స్నేహితుడు కిరణ్ ఎలాగో ఇక్కడికి రాడు. అతను ప్రేమించిన అమ్మాయితో అతను పెళ్ళైపోతే ఇంకా మనకే అడ్డంకి ఉండదు. అప్పుడు నాన్నగారితో చెప్తాం. వండర్ఫుల్. మెదడు మీ ఊళ్ళో వాళ్ళకి తలకాయల్లోనో మా ఊళ్ళో వాళ్ళకి మోకాళ్ళలోనో ఉంటుందని నువ్వు అన్నమాట అక్షరాల నిజం నిరూపించావు. అయితే నేను ఓపెన్ చేస్తాను. నేను ఊరెళ్ళి మా అమ్మగారితో మాట్లాడి అట్నించటే బొంబాయి వెళ్ళి కిరణ్ గారి పెళ్లి ఏర్పాట్లు చేసేసి వెంటనే వచ్చేస్తాను. నమస్కారం సార్, మీకు టెలిగ్రామ్. టెలిగ్రామ్? అరైవింగ్ టుమారో విత్ మై సన్ గోవిందరావు బాంబే. గోవిందరావు వాడి కొడుకు రేపు వస్తున్నారా? మరిప్పుడు వచ్చి వెళ్ళిన వాడెవడు? వాడొక తప్పుడు వేధవరా, 420 గాడు, పెద్ద మోసగాడు. ఫ్రెండ్లని చెప్పి అందరి మీద పడి బతికేస్తూ అవకాశం దొరికినప్పుడల్లా ఇలాంటి మోసాలు చేస్తూ చదువు వెలగబెడుతున్న ఇడియట్. నువ్వు ఆపరా, తప్పెవరి వల్ల జరిగినా పోయింది నా పరువు. కనీసం నా కళ్ళలోకి చూసి మాట్లాడలేని ఊరి జనం రేపటి నుంచి నా కళ్ళ ముందే నవ్వుతారా? ఒరే, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నీకున్న పేరు ప్రతిష్టల గురించి నీ చిన్ననాటి స్నేహితుని నాకు తెలీదా? వాళ్ళందరికీ నీ పట్ల ఉన్నది భయం కాదురా, భక్తి. నీకేదైనా అవమానం జరిగితే వాళ్ళు నీతో పాటు బాధపడతారే తప్ప నవ్వర్రా. అయినా ఇంట్లో దొంగలు పడితే ఇంటి యజమాని పరువు ప్రతిష్టలు పోతాయిరా? ఆ దొంగ ఇంట్లో జరపడితే పర్వాలేదురా, నా కూతురు జీవితంలో కడుగు పెట్టాలని చూశాడు. వాడే గనక ఇంకో కడుగు ముందుకు వేసింటే? మనం అదృష్టవంతులం కాబట్టి అలాంటిది ఏం జరగలేదు. మన స్నేహం అనుబంధం కల్మషం లేనివి కాబట్టి ఆ భగవంతుడు చల్లగా చూసి అలాంటి ప్రమాదం జరగకుండా కాపాడాడు. అయినా తప్పు వాడిది కాదురా, వీడిది, ఈ రాసుకెళ్ళది. అసలు వీడిని చెప్పు అగ్రా, చెట్టంత ఎదిగిన కొడుకుని పట్టుకుని ఏమిట్రా మాటలో? నీకు తెలియదురా, వాడితో స్నేహం చేయొద్దని కొన్ని లక్షల సార్లు చెప్పాను వీడికి. ఏంటి అలా గుడ్లు అప్పగించి చూస్తావు? లే, ఇలా రా. చేసిన నిర్వాహానికి అంకులు కాళ్ళ మీద పడి సారీ చెప్పు. లే బాబు, అయినా అలాంటి వాళ్ళతో నీకు స్నేహం ఏమిటయ్యా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అంకుల్. వాడు నా ప్రాణ స్నేహితుడు అనుకున్నాను, ఇంత ద్రోహం చేస్తాడు అనుకోలేదు. చూడు కిరణ్, స్నేహం అన్నది జీవితంలో చాలా గొప్ప వరం అయ్యా. మన స్నేహితులను చూసే అందరూ మన వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు. విన్నావుగా, స్నేహం అంటే ఏమిటో? ఏమీ లేని నన్ను తన డబ్బుతో బాంబే పంపించి వ్యాపారం పెట్టించాడు. నేనింతటి వాణ్ణి కావడానికి కారణం మచ్చలేని వీడి స్నేహమేరా? సర్లే, అవన్నీ ఇప్పుడు అవసరమా? ఏదో ఆ భగవంతుడి దయ వల్ల గండం గడిచింది. నిజమేరా, జరిగిందేదో జరిగిపోయింది, ఇక జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. నువ్వు వెంటనే పురోహితుడి కౌరు పెట్టు. ఈ విషయం గురించి 10 మంది మాట్లాడుకునే లోపలే ఓ మంచి ముహూర్తం చూసి వీళ్ళ పెళ్లి జరిపించేద్దాం. అలాగే. అమ్మ నా కొడుకు ఎంతకు తెగించాడు, నోట్లో వేలు పెడితే కొరకలేనంత అమాయకంగా కనపడ్డాడు. అతనంతా చూడండి, నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను గురువా. నమ్మలేకపోవడానికి నువ్వే పడరా, బుక్లు ఇస్తున్నా కొడక. అంటే మా మామ ఎవతవాడా? మరి అదే స్లిప్ అంటే. అందుకే అంటారా ఈ పట్నం నా కొడుకులు నమ్మకూడదని. అవును గురు, ఇప్పుడు వచ్చిన అసలాని కూడా పట్నం వాడే కదా. కదా అక్కడ పెరిగినంత మాత్రాన వాడు పట్నం వాడవుతాడా? వాళ్ళమ్మ ఈ గోదావరి నీళ్ళు తాగి పెరిగిందిరా, ఆ తల్లి పాలు తాగి పెరిగినోడ్రా వాడు. అలాంటి వాడిని పట్టుకుని పట్నం వాడంటావరా బూడింగి నా కొడక. ఈ స్లిప్ వల్ల నీకు తెలిసే నీతేంటి? మనం ఎవరి గురించి అయినా మాట్లాడే ముందు అతను ఏ తల్లి పాలు తాగి పెరిగినో తెలుసుకునేవాళ్ళేనో. ఆడి రోజులు బాగున్నాయి కాబట్టి అసలు విషయం నాకు తెలియక ముందే ఊరు దాటేశాడు. చూస్తాను, దొరక్కపోతాడా. తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అగైన్. ఒకసారి చెప్తే చాలు. నీలాంటి అనుబంధం కల్మషం లేనివి కాబట్టి ఆ భగవంతుడు చల్లగా చూసి అలాంటి ప్రమాదం జరగకుండా కాపాడాడు. అయినా తప్పు వాడిది కాదురా, వీడిది, ఈ రాసుకెళ్ళది. అసలు వీడిని చెప్పు. అగ్రా, చెట్టంత ఎదిగిన కొడుకుని పట్టుకుని ఏమిట్రా మాటలో? నీకు తెలియదురా, వాడితో స్నేహం చేయొద్దని కొన్ని లక్షల సార్లు చెప్పాను వీడికి. ఏంటి అలా గుడ్లు అప్పగించి చూస్తావు? లే, ఇలా రా. చేసిన నిర్వాహానికి అంకులు కాళ్ళ మీద పడి సారీ చెప్పు. ఫర్గివ్ మీ అంకుల్. లే బాబు, అయినా అలాంటి వాళ్ళతో నీకు స్నేహం ఏమిటయ్యా?
ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అంకుల్. వాడు నా ప్రాణ స్నేహితుడు అనుకున్నాను, ఎంత ద్రోహం చేస్తాడు అనుకోలేదు. చూడు కిరణ్, స్నేహం అన్నది జీవితంలో చాలా గొప్ప వరం అయ్యా. మన స్నేహితులను చూసే అందరూ మన వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు. విన్నావుగా, స్నేహం అంటే ఏమిటో. ఏమీ లేని నన్ను తన డబ్బుతో బాంబే పంపించి వ్యాపారం పెట్టించాడు. నేనింతటి వాణ్ణి కావడానికి కారణం మచ్చలేని వీడి స్నేహమేరా. సర్లే, అవన్నీ ఇప్పుడు అవసరమా? ఏదో ఆ భగవంతుడి దయ వల్ల గండం గడిచింది. నిజమేరా, జరిగిందేదో జరిగిపోయింది. ఇక జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. నువ్వు వెంటనే పురోహితుడి కౌరు పెట్టు. ఈ విషయం గురించి 10 మంది మాట్లాడుకునే లోపలే ఓ మంచి ముహూర్తం చూసి వీళ్ళ పెళ్లి జరిపించేద్దాం. అలాగే. అమ్మ నా కొడుకు ఎంతకు తెగించాడు! నోట్లో వేలు పెడితే కొరకలేనంత అమాయకంగా కనపడ్డాడు. అతనంతా చూడండి, నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను గురువా. నమ్మలేకపోవడానికి నువ్వే పడరా బొక్లీస్ నా కొడక. అంటే మా మామ ఎవతవాడాడు మరి అదే స్లిప్ అంటే. అందుకే అంటారా ఈ పట్నం నా కొడుకులు నమ్మకూడదని. అవును గురు, ఇప్పుడు వచ్చిన అసలాయన కూడా పట్నం వాడే కదా. కదా అక్కడ పెరిగినంత మాత్రాన వాడు పట్నం వాడవుతాడరా? వాళ్ళమ్మ ఈ గోదావరి నీళ్ళు తాగి పెరిగిందిరా, ఆ తల్లి పాలు తాగి పెరిగిన వాడు. వాడు అలాంటి పట్టుకుని పట్నం వాడంటావరా బూడింగి నా కొడక. ఈ స్లిప్ వల్ల నీకు తెలిసే నీతేంటి? మనం ఎవరి గురించి అయినా మాట్లాడే ముందు అతను ఏ తల్లి పాలు తాగి పెరిగినో తెలుసుకునేవాళ్ళేనో. ఆడి రోజులు బాగున్నాయి కాబట్టి అసలు విషయం నాకు తెలియక ముందే ఊరు దాటేశాడు. చూస్తాను, దొరక్కపోతాడా. తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అగైన్. ఒకసారి చెప్తే చాలు. నీలాంటి అందమైన అమ్మాయికి ఎన్నిసార్లు చెప్పినా తని తీరదు. మాధవి ఎలా ఉంది? మాధవి నీకెలా తెలుసు? ఆయన చెప్పారు. మిమ్మల్ని మాట్లాడగనా? ఏమిటది? మీ స్నేహితుడిని ఇక్కడికి పంపించింది మీరే కదా. నిన్న మీ నాన్నగారు ఆయన నన్ను మాట్లాడుతుంటే ఖండించాల్సింది పోయి సమర్థిస్తారేంటండి? అది మీ నాన్నగారికి భయపడి నిన్న మీరు అలా మాట్లాడుంటారని నేను అర్థం చేసుకోగలను. ఇప్పటికీ మించిపోయిందేం లేదు. మా నాన్న నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేద్దాం అనుకుంటున్నారు. మీరు వెంటనే వెళ్ళి మీకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పండి. పెద్దవాళ్ళకి భయపడి మీ ప్రేమను బలి చేసుకోకండి. మాధవికి అన్యాయం చేయకండి. నిజం, నిన్నటి వరకు మాట్లాడింది అబద్ధమే. కానీ ఈరోజు నిన్ను చూశాక ఆ అబద్ధం నిజం కావాలని, నువ్వు నాకు కావాలని నా నాలుగో మనసు చెప్తోంది. నమస్తే సార్. నమస్తే. కిరణ్ అందా సాబ్? నై సాబ్. కా గయ్? కిరణ్ సాబ్ అవర్ బడా సాబ్ గావ్ గయ్ సాబ్. గావ్ గయ్ కబ్? ఓ దో దిన్ హో గయ్ సాబ్. బుడింగి, నీకు చాలా విషయాలు తెలుసు అంటావు కదా, ఎన్నో ప్రశ్నలు అడగనా? అడుక్కోండి. స్లిప్ అడగండి. మన ఊరికి బొంబాయి ఎంత దూరం? ఆ మాత్రం తెలవదా? బొంబాయి నుంచి మన ఊరు ఎంత దూరమో మన ఊరికి బొంబాయి అంతే దూరము. దీనివల్ల నువ్వు తెలుసుకుని నీతేంట్రా? మీలాంటి వారి దగ్గర చెత్త చెత్త జోకులు వెయ్యరాదని. కాదు మరి, నేను నిన్ను తనినా నువ్వు నాతో తనించుకున్నా ఒకటేనని. ఓహో అడ్డా, ఇంటికి వెళ్ళి స్నానం చేయి, నీళ్లు కుళ్ళు కంపు కొడుతున్నాయి. నిజమే. రాయ్ సుబ్బారావు. హాయ్. మన యాత్రలు వచ్చాయా? ఏ రాలేదండి. ఉత్తరాలు? ఒకే ఒక ఉత్తరం వచ్చిందండి. ఎవరికి? రుక్మిణమ్మకండి. రుక్మిణిక? అవునండి. ఎక్కడి నుంచి? బొంబాయి నుంచి అండి. ఇదిగో ఇక మీదట రుక్మిణికి బొంబాయి నుంచి ఉత్తరాలు వచ్చినా, రుక్మిణి బొంబాయికి ఉత్తరాలు రాసినా అవి చేరాల్సింది నా అడ్రస్ కి. అర్థమైందా? వెళ్ళ. జీవితంలో వాడికి డబ్బు మీద తప్ప ఇక దేని మీద విలువలేదు. నా అదృష్టం కొద్దీ పెళ్లికి ముందే వాడి అసలు రూపం తెలుసుకోగలిగాను. రవి, నువ్వెంత మంచివాడవో నాకు తెలుసు, బట్ ఐ వార్న్ యూ, కిరణ్ విషయంలో జాగ్రత్తగా ఉంటూ ఇఫ్ పాసిబుల్ అవాయిడ్ హిస్ ఫ్రెండ్షిప్. దిస్ ఈస్ మై సిన్సియర్ అడ్వైస్ టు యూ. హాయ్, నువ్వా? సరే, మీతో కొంచెంసేపు మాట్లాడాలి. కొంచెంసేపు ఏంటి? నువ్వెంత ఎక్కువసేపు మాట్లాడితే నాకంత హ్యాపీ. నాకంత తీరిక ఓపిక రెండూ లేవు. సూటిగా మీకు విషయం చెప్పాలని వచ్చాను. సూటిగానా? ఏంటది? మీరంటే నాకు ఇష్టం లేదు. నేను రవిని ప్రేమించాను. అయినా పర్వాలేదు, నన్ను పెళ్లి చేసుకో. మీలో ఒకరిని ప్రేమించడానికి మరొకరిని పెళ్లి చేసుకోవడానికి
ఇంకొకరితో కాపురం చేయడానికి నాకు మూడు మనసులు లేవు. ఉన్న ఒక మనసుని రవికిచ్చేశాను. ఇంత అందమైన శరీరం ఉన్న నీకు మనసు లేకపోయినా పర్వాలేదు, నేను కాపురం చేస్తాను. ఆ మాట అంటే నీకు సిగ్గుగా లేదు? నాకెందుకే సిగ్గు? అది నీకైనా ఉండాలి, వాడికైనా ఉండాలి. వాడు నిన్ను బుట్టలో వేసుకోవడానికి ఏవేవో అబద్ధాలాడితే అవన్నీ నిజమని నమ్మి నన్ను ఒక శత్రు కింద చూస్తున్నావు. నేను నిన్ను ఒక ప్రశ్న సూటిగా అడుగుతాను, సమాధానం చెప్పు. వాడెళ్ళి ఇన్నాళ్ళైంది, నీ కనీసం ఒక్క ఉత్తరమైనా రాశాడా? లేదు, రాయడు. ఎందుకంటే వాడు ఒక పెద్ద చీట్. నిన్ను కట్టుకోబోయేవాడిగా నీ మంచి కోరు చెప్తున్నాను. ఆ రవిగాడిని ఎంత త్వరగా మర్చిపోతే అంత మంచిది. చూడు మిస్టర్ కిరణ్, నేను పల్లెటూరు దాన్ని కావచ్చు, కానీ ఎవరు ఎలాంటి వాళ్ళో నువ్వు చెప్తే తప్ప తెలుసుకోలేనంత అమాయకురాలిని ఎంత మాత్రం కాదు. ఒకవేళ నువ్వన్నట్టు రవి మోసగాడైనా దుర్మార్గుడైనా నేను తలంచుకుని తాళి కట్టించుకునేది ఆయనతోనే, గుర్తుపెట్టుకో. చూడు, ఇంట్లో నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నీకు నువ్వుగా ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పి నీ పరువు కాపాడుకుంటావో, లేకపోతే నా చేత చెప్పించి నీ పరువు తీయించుకుంటావో నువ్వే తెలుసుకో. ఏంటే తేల్చుకునేది? రేపా నిశ్చితార్థం కాస్త అయ్యిందంటే పెంపుడు కుక్కలా నా కాళ్ళ దగ్గర పడుంటావు, పిచ్చి మొహమ. నేను అర్థం చేసుకోగలను, కానీ ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు. వాడు స్నేహితుడికి మాట ఇచ్చేసాడమ్మా. వాడు ఇచ్చిన మాట కోసం నా బతుకు నాశనం చేస్తారా? మీరు పెళ్ళంటే చేసుకుంటే రవిని చేసుకుంటారు, ఆడవాళ్ళ జీవితాలు తాడుకున్న కిరణ్ మాత్రం కాదు. అమ్మా, నా తల్లివి కదూ, నా మాట వినమ్మా. వాడు పైకి వస్తే గొడవ అవుతుంది, త్వరగా తయారవదు కానీ రామ్మా. చెప్తుంటే నీ కాదు, నేను రాను. అమ్మా రుక్మిణి, ఏంటి ఇంకా రెడీ కాలేదా? అవతల ముహూర్తానికి టైం అవుతోంది, వాళ్ళు వచ్చేసారు, మాట్లాడరా. అది కాదురా రుక్మిణికి. ఆ రుక్మిణికి ఈ పెళ్లి ఇష్టం లేదట. ఆ విషయం నాకు తెలుసు, కానీ నా సంగతి కూడా మీకు బాగా తెలుసు. ఈ పెళ్లి జరిగి తీరుతుంది, నేను తలెత్తుకు తిరగాలంటే అది తల వంచుకుని ఈ పెళ్లి చేసుకోవాల్సింది. తప్ప ఏమిటే? మేము చేసిన తప్పు దురుద్దేశంతో ఆ రవిగాడు ఇక్కడికి వస్తే అది వాళ్ళ తప్ప. నిజం తెలిసి నీకు తగిన వాడినిచ్చి పెళ్లి చేయాలనుకోవటం నా తప్ప, ఎవరిదే తప్పు? మీరు మీ స్నేహితుడు మాట్లాడి నమ్ముతున్నారు, కానీ ఆయన నమ్మడలేదు. ఆయన ఎవడే? ఆయన 40 సంవత్సరాల మా స్నేహం కంటే 4 రోజుల వాడి పరిచయం ఎక్కువైపోయిందంటే నీకు? ఇన్నేళ్లలో ఒక్కరోజైనా నాకు ఎదురు చెప్పని నువ్వు ఈ రోజు వాడి కోసం నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావంటే వాడెంత మాయగాడో, నిన్నెంత మార్చాడో అర్థమవుతోంది. నీ అమాయకత్వంతో ఆడుకోవాలనుకుంటున్న నీచుడేవాడు. నా అమాయకత్వంతో ఆడుకోవాలనుకుంటుంది ఆయన కాదు, స్వార్థంతో మీ అభిమానాన్ని వాడుకోవాలనుకుంటున్నది మీ స్నేహితుడు అతని కొడుకు. అవసరమైతే అది కూడా చేస్తాను. ఇదిగో మీ ఇద్దరికి ఒక మాట చెప్తున్నాను, ఆ విధవ చేసిన పనికి మళ్ళీ ఇంటి గౌరవం నిలబడాలంటే ఈ పెళ్లి జరిగి తీరాలి. ఊరు ఊరందరినీ నిశ్చితార్థానికి పిలిచాను, నాకు ప్రాణం కన్నా పరువెక్కువన్న విషయం మీకు బాగా తెలుసు. ఆ పరువే పోయినాడు ఏం జరుగుతుందో ఆలోచించుకోండి. అమ్మ రుక్మిణి, వాడి మూర్ఖత్వం మనకేం కొత్త కాదు. ఆ రవి మోసగాడని వాడి మనసులో బాగా ముద్రపడిపోయింది. అభిప్రాయం మార్చడం నా దేవుడి వల్ల కూడా కాదు, రవిని మర్చిపోవడం తప్ప వేరే దారి లేదమ్మా. ఆయన వచ్చినప్పుడు ఆయన నీ మొగుడు అన్నారు, పాడమన్నారు పాడమన్నారు, ఇప్పుడు ఏనే అసలైన వాడు ఏని పెళ్లి చేసుకో అంటున్నారు. రేపు ఇంకొకళ్ళు వస్తారు, పొరపాటు జరిగిపోయింది, ఇతనే నీ మొగుడు అంటారు. ఇలా నేను ఎంతమందికి భార్యను కాగలను నానమ్మా? కొన్నది ఒకే మనసు, దాన్ని ఎంతమందికి ఇవ్వగలను నానమ్మా? ఎంతమందికి మరొప్పుడి ఏంటి బావా అలా ఉన్నా? అబ్బే ఏం లేదు, మామూలుగానే ఉన్నాను. అయ్యా ముహూర్తాలే టైం అవుతోంది, అమ్మాయిని తీసుకురమ్మనండి.
తీసుకురండి. దొరగారు అనబడే ఈ నాయుడు గారి ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి రుక్మిణిని వారి బాల్య స్నేహితులు ప్రముఖ వ్యాపారవేత్త బొంబాయి వాస్తవ్యులు అయిన శ్రీ కరాటం గోవిందరావు గారి ఏకైక కుమారుడు చిరంజీవి కిరణ్ కు ఇచ్చి వివాహం చేయుటకు నిశ్చయించడమైనది. అయ్యా తాంబూలాలు మార్చుకోండి. రుక్మిణికి నేనంటే అసలు ఇష్టం లేదు డాడీ, పూర్తిగా రవిగాడి ప్రేమలో పడిపోయింది. అందుకని పెళ్లి చేసుకొని ఉంటావా? నోనో, నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏం లేవు. కానీ ఆ రవిగాడు తిరిగి వస్తే రుక్మిణి ఏమన్నా తెగిస్తుందేమోనన్న భయం. వాడు మళ్ళీ తిరిగి వస్తే కదరా. అవన్నీ నేను చూసుకుంటాను, కానీ నువ్వు మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మామయ్య చెప్పినట్టు నడుచుకుంటూ ఉండు. మరి వస్తాను రా. రే, నాకు ఇదేమీ నచ్చలేదురా. వారం రోజుల్లో పెళ్లి పెట్టుకుని బొంబాయి వ్యాపారం అంటూ వెళ్ళిపోతున్నావు. నువ్వు పెళ్లి టైంకి రాకపోతే నా పరువు పోతుంది సుమా. భలేవాడేరా, నేను రాకుండా ఎలా ఉంటాను? అయినా ఇప్పుడు నేను వెళ్లేది నా కోసం కాదు, నా కోడలి కోసం. రుక్మిణి కోసమా? ఇప్పుడు నేను వెళ్ళకపోతే కోటి రూపాయల దాకా నష్టం వస్తుంది. కొత్త కోడలు ఇంటికి రాగానే అంత నష్టం వస్తే నీ కూతురికే కదా చెడ్డ పేరు. అమ్మమ్మ, అయితే వెంటనే వెళ్ళ, నువ్వు పెళ్లికి రాకపోయినా పర్వాలేదు. అమ్మో బాబు. తప్పించుకెళ్తున్నా? మన ఏటర్లేదు వచ్చాయా? అబ్బాయి రాలేదండి. ఉత్తరాలు ఓ నాలుగు వచ్చాయండి. ఎవరెవరికండి? ఒకటి ప్రెసిడెంట్ గారికి అండి, ఇంకోటి లంకలపల్లి బాబు గారికి అండి, మరొకటి పోటీ నాగభూషణ్ గారికి అండి. మరి నాలుగోది బొంబాయి నుంచి అండి. ఎవరికి? రుక్మిణిపెట్టుకుంటుందండి. కానీ ఇది ఇష్ట ఉత్తరం అండి. ఎవరికి వస్తే సంతకం పెట్టి తీసుకోవాలండి. ఎవరికి పడతానికి ఎవరికి కుదరదండి. సంతకం నేనే పెడతాను, మొత్తం మీరే తీసుకోండి బాబు. ఈ బుద్ధి ముందండి, నువ్వు వెళ్ళి రుక్మిణమ్మ గారికి ఈ ఉత్తరం మానబాబు గారికి ఇచ్చానని చెప్పు. ఆవిడ నేను ఎందుకు చెప్తానండి? అసలు ఈ మధ్యకాలంలో రుక్మిణమ్మకి ఒక ఉత్తరం కూడా రాలేదండి. ఏదో ఒక తొందరగానే జానదం ఏమైందాడు. వెళ్ళు పైకి వస్తాం. వస్తాను. ఉత్తరం చదవనండి, చదివేస్తాను. రుక్మిణికి ఆ రవిగారు రాసిన మూడు ఉత్తరాలు కానీ వాడికి రుక్మిణి రాసిన ఉత్తరాలు కానీ నొక్కేయడానికి కారణం ఒకటేనా? ఆ ఉత్తరాలు చదివి రుక్మిణి మనసు పాడు చేసుకోకూడదు. ఆ రవిగాడికి ఈ ఊరితో కనెక్షన్ పూర్తిగా కట్ అయిపోవాలి. నమస్కారం బండి బాబు. అయ్య బాబోయ్, ఈ ఊళ్ళో మీకు నమస్కారమా? నమస్కారం. నిజంగా మీలాంటి మేనమామ ఉండడం రుక్మిణి ఏనాడో చేసుకున్న పుణ్యం. మీరన్నది అక్షరాల నిజం. ఆ విధవ చేసిన మోసం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న రుక్మిణి వాడు రాసిన ఉత్తరాలు చదివితే తప్పకుండా డిస్టర్బ్ అవుతుంది. మీరు చాలా మంచి పని చేశారు. ఏమీ లేదండి, నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ మీలాంటి పెద్దలు కలవటం, వాళ్ళ దగ్గర నుంచి మంచి విషయాలు తెలుసుకోవటం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఏం మర్యాద, ఏం మన్ననా? సెటైరా రుత్. మరేమనుకున్నావు? నకలు నకలే, అసలు అసలే. దెబ్బ తెలిందా బాబు? అబ్బాబే, ఆశీర్వదించినట్టుందండి. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదు, ఏది నిజమో ఏది అబద్ధమో నాకు అసలు అర్థం కావట్లేదు శాంతి. పిచ్చెక్కినట్టుంది. ఆయన వెళ్ళి ఇన్నాళ్ళైంది, ఒక్క ఉత్తరమైనా రాయలేదు. కనీసం నేను రాసిన వాటికి సమాధానం కూడా రాలేదు. బావనికి మూడు ఉత్తరాలు రాశాడక్క. ఏంటి నువ్వు అనేది? అవునక్క, నువ్వు బావకు రాసిన ఉత్తరాలు, బావ నీకు రాసిన ఉత్తరాలు మొత్తం ఆ బండబాబు దగ్గర ఉన్నాయి.
పోస్ట్మ్యాన్ బెదిరించి మొత్తం తీసేసుకున్నాడు. నిజంగానా? అవునక్క, నీ కళ్ళారా చూశాను. రుక్మిణి, ఇక్కడ నిన్ను ఆదుకునేవాళ్ళు కానీ అండగా నిలబడేవాళ్ళు కానీ ఎవరూ లేరని అర్థమవుతోంది. అలా చేయగలిగేది రవి ఒక్కడే. నా మాట విని నువ్వు వెంటనే బొంబాయి వెళ్ళిపో. ఈరోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో నువ్వెవరికంటా పడకుండా రేవు దాటగలిగితే నర్సాపురం నుంచి బొంబాయి వెళ్లే బస్సులున్నాయి. రేవవతల నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఆలోచించు రుక్మిణి, ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం. ఈ పరిస్థితిలో నువ్వు ధైర్యం చేయక తప్పదు. నేను దేన్నైనా సహిస్తాను, కానీ నా మేనమామ పరువు పోయే పని ఎవరు చేసినా క్షమించలేదు. ఎంతకు తెగించాకలు బతుకుంటానికి వీలు లేదు. ఎందుకు తప్పుకోవాలి? నా కళ్ళల్లో పెట్టుకు పెంచిన బిడ్డని నువ్వు నా కళ్ళ ముందే చంపుతుంటే చూడటానిక నరికేదేదో నన్ను నరికాయి తమ్మని చంపి పీడ విరగడైపోతుంది. నువ్వు రండి చెప్తాను, ఎందుకు అనవసరంగా ఆవేశపడతారు? బాబు, నీతో నిస్తారతో ఇంత మాట? తను మీ బిడ్డ అయినా రేపు పెళ్ళవగానే తన బాధ్యత నాది. ఆ బాధ్యత ఏదో ఈ క్షణం నుంచి నాకు అప్పచెప్పి మీరు ప్రశాంతంగా ఉండండి. అది కాదు కిరణ్. చూడండి, నా కాబోయే భార్యను ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వెళ్ళండి మామయ్య గారు. ఈ డబ్బు తీసుకెళ్లి సామాన్లు తీసుకుని పొద్దుటికల్లా వచ్చారు గారు. ఈ పందిరేంటి? అమ్మాయి గారు పెళ్లి కదండి. పెళ్ళా? కిరణ్, ప్రాణాల మీద ఆశుండే మళ్ళీ ఈ ఊళ్ళో అడుగు పెట్టావా? అది కాదంకుల్. ఎవర్రా నీకు అంకుల్? చేసిన మోసం చాలక ఇంకా ఏం చేద్దామని వచ్చావరా? సార్, మీరు నన్ను అపార్థం చేసుకున్నారా? నేనెవరిని మోసం చేయలేదు. నాకే పాపం తెలీదు. జరిగిందంత కిరణ్కి తెలుసు. వాణ్ణి అడగండి. రే కిరణ్, బయటికి రారా, జరిగిందంటో చెప్పరా. మామయ్య, వాడితో మాట్లాడవలసిన అవసరం నాకు లేదు. వాడి మొహం చూడటానికే నాకు అసహ్యంగా ఉంది. వెంటనే వాడిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి. విన్నావుగా? రే, నీకేమైందిరా? ఎందుకు ఇలా మారిపోయావు? బయటికి నడు. కావాలంటే రుక్మిణిని అడగండి, తనకు అన్ని విషయాలు తెలుసు. రుక్మిణి, అత్యంతలు వెయ్యాల్సిన ఈ చేతుల్ని రక్తంతో తడవనివ్వకు. మళ్ళీ నా కూతురు పేరు నీ నోట్లోంచి వస్తే ప్రాణాలు తీస్తాను. నన్ను నమ్మండి సార్, నేను మీరనుకున్నట్టు మోసకాండి కాదు. నేను రుక్మిణి మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నావు. మామయ్య, వీడి సంగతి నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి పెళ్లి పనులు చూసుకోండి. పండు బాబు గారు, మీరేనా నమ్మండి. రే, ఈ పందిట్లో జరగాల్సింది నా మేనగోడల పెళ్లి, నీ చావు కాదు. Oh, my God.
తలకిది లోపమా మమతకు ఈ గాయమే న్యాయమా ప్రేమ ప్రేమ చెప్పమ్మా చితిమంటే నా నీ చిరునామా పసి హృదయాలను పావులు చేసే మాయా జోదం చాలమ్మా ఏర్పాట్లు నేను చేశాను కానీ వాడు మళ్ళీ తిరిగి వస్తాడేమోనన్న అనుమానం
నువ్వేం వరి అవకరా, వాడి సంగతి మేము చూసుకుంటాం, అందుకేగా మేము ఇక్కడికి వచ్చింది. థ్యాంక్స్ రా. మీరందరూ పైకెళ్ళి స్నానాలు చేసి రెస్ట్ తీసుకోండి, నేను జాయిన్ అవుతాను. నా గురించి నువ్వేం వరి అవ్వకు, మేము అలా బయటికి వెళ్ళి మందు గింజ వేసుకుని హ్యాపీగా మెల్లిగా వస్తాం. ఓకే, హ్యాపీ, గో అండ్ ఎంజాయ్. నీ మంచి కోరి చెప్తున్నాను, నువ్వింక రుక్మిణిని మర్చిపో, వెంటనే ఈ ఊరు వదిలి వెళ్ళిపో, లేకపోతే నేను ప్రాణాలతో ఉంచరు. ప్రాణం లాంటి నా రుక్మిణి లేని తర్వాత నాకు ఈ ప్రాణం ఉండి ఏం ప్రయోజనం శాంతి గారు? అది కాదు రవి. నరసం గారు ఎవరు వచ్చారు? ఆ వస్తున్నా. ఏంటి కొడుకు, ఏమైంది? రుక్మిణమ్మ గారికి దబ్బలైందమ్మా, సద్దమ్మ గారు మిమ్మల్ని అన్నీ తీసుకురమ్మన్నారు, బండి కూడా తీసుకొచ్చాను, రండమ్మా. అవునా? నువ్వు బండి తీసుకుని వెళ్ళిపో, నేను వెనకాల సైకిల్ మీద వచ్చాను. అవునమ్మా. రుక్మిణికి దెబ్బ తగిలిందా? నువ్వేం కంగారు పడకు, నేను వెళ్ళి చూసొస్తాను. నేను తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకు, నా మీద ఒట్టు ప్లీజ్ ప్లీజ్. తొందరగా రండమ్మా, అక్కడ అమ్మాయి గారి పరిస్థితి ఏం బాగోలేదు, చాలా రక్తం పోయింది. తులసమ్మ గారు, దయచేసి మీరంతా బయటకు వెళ్ళండి, నేను వచ్చి చెప్తాను, ప్లీజ్ వెళ్ళండి ప్లీజ్. ఏంటి పిచ్చి పని? రవి పోయిన తర్వాత నేను ఇద్దరు బతకాలి, నేను బతకను. పిచ్చిదాన, రవికి ఏం కాలేదు. రవి రవి, వస్తున్నాడు, వెళ్ళేసాను. నేను వదలండ్రా, వదలండ్రా, రై పిత్ర సోహి, ఐ కిల్ యు, యు బ్లడీ షిట్, నేను వదలండ్రా, రై కిరణ్, నేను వదిలిపెట్టండ్రా, వదలండ్రా. ఏమే, నీకెంత ధైర్యం ఉంటే నేను ఉతికి ఊరవతల పడేసినోని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటావు? నిన్ను ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరుకుతాను. నరుకు, నరకడం, చంపడం, కొట్టడం, తిట్టడం తప్ప ఇంతకన్నా నీకేం తెలుసు? అసలు నీకు మనసుంటే ఆ పసి మనసుల ప్రేమ ఏమిటో నీకు అర్థమై ఉండేది. నువ్వు మనిషివైతే నిజానిజాలు తెలుసుకుని ఆ ప్రేమికులకు అడ్డుపడ్డానికి బదులు అండగా నిలబడి ఉండేవాడి. ఆపవేండి పట్టిత కబుర్లు, ఏమిటి ఆ నిజాలు? నువ్వు బయట కాపలకాయ, నేను లోపలికి వెళ్ళాక బయట కడేసుకో. సరే. సారీ రుక్మిణి, ఈ గొడవకంతటికే కారణం నేను, కాబట్టి దీన్ని సరిచేయవలసిన బాధ్యత కూడా నాది. ఎంతమంది కాదంటున్నా నువ్వు ఆ రవిగాడి కోసం పాకులాడుతున్నావంటే దానికి కారణం ఒకటే, నువ్వింకా పవిత్రంగా ఉండవు, అదే నీ శీలం. అవును రుక్మిణి, మనకు నిశ్చితార్థం అయిపోయింది, ఆ పెళ్లి కూడా అయిపోతే ఇక మిగిలేదు శోభనం ఒకటే. దాని తర్వాత నేను నిన్ను వాడి దగ్గరికి వెళ్ళమన్నా నువ్వు వెళ్ళావు, భారత నారివి కదా, అందుకే ఎప్పుడో జరగాల్సిన శోభనం ఇప్పుడే చేసేసుకున్నావు అనుకో. అటు మా నాన్నకి, ఇటు మీ నాన్నకి, ఇటు నాకు, అటు రవికి, నీకు, ఎవరికి ఏ టెన్షన్ ఉండదు. నా ప్రాణం అయినా తీసుకుంటాను, కానీ నీకు మాత్రం లొంగును. అది చూద్దాం. ఆ తలుపులు తెరుచుకో, బయట గొళ్ళెం పెట్టుంది, అవి కూడా. నువ్వెంత అరిచికి పెట్టినా ఎవ్వరూ రాదు. పాపం సమయానికి మీ నాన్న శుభలేఖలు పంచడానికి ఊరెళ్ళాడు. మీ నాన్నమ్మేమో మత్తు మందు కలిపిన పాలు తాగి గుర్రు పెట్టి మరీ నిద్రపోతోంది. నీ ప్రియుణ్ణి మా వాళ్ళు ఈ పాటికి చంపేసి గోదాట్లో కలిపేస్తారు. వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు రాసుకున్న ఉత్తరాన్ని వాళ్ళకి అందకుండా చేసి ఏదో గొప్ప పని చేశాను అనుకున్నావే, కానీ కనీసం అందులో ఒక్క ఉత్తరమైనా చదివి ఉంటే ఈ నిజాలన్నీ నీకు ఆనాడే తెలుసుండేవి. బొంబాయి నుంచి వచ్చిన వాళ్ళు మటోరేవులో కొట్టేస్తున్నారు, పావర్ చంపేస్తారేమో మావయ్య,
సారీ రుక్మిణి, ఇంకా నేను టైం వేస్ట్ చేయను. చిన్న చిన్న తప్పులు చేశాను, కానీ ఇంత పెద్ద తప్పు మొదటిసారి చేశాను. నన్ను క్షమించు. నా ప్రాణాలుంటైనా సరే నిన్ను రుక్మిణి కలిపి తీరుతాను. వాడి సపోర్ట్ గా బండబాబు వచ్చాడు, వాడిని వేసేసాం. వాడిని వేసేసారు సరేనా? అసలు తప్పించుకుంది. ఎవరు రుక్మిణ? కొడుకుల సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళమ్మా.
నేను ఊహించినట్టుగానే ఆ మినిస్టర్ గాని సిబిఐ అరెస్ట్ చేసింది. ఇంకా మన వ్యాపారం మూతపడ్డట్టే. మన అదృష్టం కొద్ది ఆ దొరగాడు మనల్ని నమ్మాడు. ఈ స్నేహం కాస్త బంధుత్వంగా మారిపోతే వాడి ఆస్తి మొత్తం మందవుతుంది. నువ్వు బొంబాయిలో వేసినట్టు వెధవేషాలు వేయకుండా పెళ్ళయ్యే వరకు తెనగా ఉండు. ఎంత ధైర్యం ఉంటే నా ఇంటి వ్యవహారంలో జోక్యం చేసుకుంటారా మీరు? అది కదా అయ్యగారు, మన అమ్మాయి గారు అది నా కూతురు, ఇతను నా స్నేహితుడి కొడుకు, వీడు అతని స్నేహితుడు. ఇది నా కుటుంబ సమస్య. పడేండి అక్కడలో, రండి వెనక్కి. అంకుల్ నన్ను ఏం చేయకండి అంకుల్, అంకుల్ పొరపాటు అయిపోయింది. ఏమి చెయ్యొద్దురా, వాడు నాకు ఒక్క గానొక్క బిడ్డరా, దయచేసి మమ్మల్ని వదిలేయరా. స్నేహానికి ప్రాణం కన్నా ఎక్కువ విలువిచ్చేవాణ్ణిరా నేను. నీ నిజస్వరూపం గురించి నా కన్న బిడ్డ చెబుతున్నా వినకుండా దాని బతుకు బలి చేయటానికి సిద్ధపడ్డానంటే అది స్నేహం మీద నాకున్న నమ్మకంరా. నన్ను క్షమించరా, ఆర్థిక పరిస్థితుల వల్ల. స్నేహంతో వ్యాపారం చేసే చవట, ఈ పాటికి మీ ఇద్దరు ప్రాణాలు తీసుండేవాణ్ణి. కానీ ఒకప్పుడు నా స్నేహితుడు అన్న ఒకే ఒక్క కారణంగా మిమ్మల్ని వదిలేస్తున్నాను. మళ్ళీ జీవితంలో మీ మొహం నాకు చూపించకండి. పండి. నన్ను క్షమిస్తావురా? రా బాబు. మీరు నా ఆయుష్ కూడా పోసుకుని నిన్ను నూరేళ్ళు చల్లగా బతకండి. ప్రతి ప్రేమ కథ విషాదం కాకూడదు, కావలసిన అవసరం కూడా లేదు. పూర్తిగా నైతిక విలువలు దిగజారిపోయిన ఈ సమాజాన్ని ప్రక్షాళన చేసి పవిత్రంగా తిరిగి నిలబెట్టగలిగిన శక్తి ఒక్క ప్రేమకే ఉంది. అందుకే
ప్రేమ బ్రతకాలి, ప్రేమను బ్రతికించాలి, ప్రేమను ఆశీర్వదించాలి. ఆశీర్వదించండి. ఉన్న మాట నీకు చెప్పుకుంటా, నిన్ను వీడినే ఉండలేనంట.